వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డ జగన్ పై పవన్ కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. తాము వ్యక్తిగత విమర్శలకు దిగితే పారిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా జోలికి వస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. అవినీతి పరుడని నీకే అంత ఉంటే ప్రజల కోసం పోరాడేవాడిని నాకెంత ఉండాలంటూ ధ్వజమెత్తారు. తమపై విమర్శలు చేస్తే ఉప్పెనలా విరుచుకుపడతామన్నారు. పవన్ చేసిన కామెంట్లు, అందుకు పవన్ ఇచ్చినటువంటి రిప్లై ఏంటో ఓసారి చూద్దాం. నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్ళకు ఒకసారి, ఐదేళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ ఇంకొకరో లేకపోతే నేను ఇట్లాంటి పని చేసింది అంటే ఏమనిందరు? నేను మిమ్మల్ని కానీ, నన్ను కానీ, ఇంకొకరిని కానీ నెత్తిపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలు చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని, ఇంకొకటని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితులకు మనం రావడం అంటే నిజంగా రాజకీయాలు ఎటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. రాజ్యాంగం రాసింది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజ్యాంగం రాయలేరు. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్ప మహానుభావులే రాజ్యాంగం రాయగలరు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజ్యాంగం రాయలేరు, అంబేద్కర్ మహాశైలి రాయాలి. అలాంటి గొప్ప వాళ్ళు పాలాభిషేకం చేసిన ఎవరికి చేసినా గొప్ప మహానుభావులు చేస్తాను. అంత గొప్ప వ్యక్తులు. అంటే వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే రాజ్యాంగం స్ఫూర్తి కేవలం పేరుకే కానీ వీళ్ళు చేసే దిగజారుడు వ్యవహారం కానీ దిగజారుడు పాలిటిక్స్ కానీ ఇలా తిట్టేస్తే భయపడతామని అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూడటానికి మెత్త కనిపిస్తాడు, దగ్గరికి వస్తే తోలు తీసేస్తాను, పిచ్చి పిచ్చి వేసాను. ఇసుక మాఫియాలు చేసే మీకే, స్కాములు చేసే మీకే అంత బలం ఉన్నప్పుడు, అంత మీకు అహంకారం, మీరు ఆధిపత్య పోరు మీరు చూస్తుంటే ఏమీ చెయ్యని నాకు, ప్రజా సంక్షేమం కోసం నిలబడే మాకు ఎంత తెగింపు ఉండదు మీరు ఆలోచించుకోగలరా? ఈ మూర్ఖులకి అర్థం కాంది ఏంటంటే నేను చాలా చిన్న వయసులో సాయుధ పోరాటం చేయడానికి సిద్ధమై వచ్చాను. చిన్నప్పటి నుంచి వీళ్ళకి నేను సినిమా యాక్టర్గా కనిపించవచ్చు, సినిమాల్లో డాన్సులు వేసాను, సినిమాల్లో డైలాగులు చెప్పాను అని అనుకుంటున్నారే వాళ్ళందరూ. బయటికి వస్తే రండి చూపిస్తాను నేనేంటో మీకు. కానీ నిజంగా నేను వ్యక్తిగత విమర్శలే చేయాలని చాలా బలంగా చేస్తాను. నేను ఎందుకంటే అన్ని తెగించాను. రోజు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఒంటి మీద బట్టలు వేసుకుని వస్తాను, తిరిగి వెళ్ళడం ఇంతే. వెనకాల వేల కోట్లు లేవు. చాలా మామూలు కుటుంబం నుంచి వచ్చాను, అందుకే సేనాన్ని పెట్టాను. గుండాలు, ఫ్యాక్షనిస్టులు ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు పేలితే సైనికుడు చాలా బలంగా సమాధానం చెప్పగలడు. ఊపిరి తిరుక్కోకుండా ఎదురు దాడి చేయగలరు, ఉప్పి ఏమంటది ఉప్పెనలాగా దాడి చేయగలరు, ఉప్పెనలాగా. అలాంటి పోరాటమే కావాలంటే నేను చాలా సిద్ధం. దెబ్బలు తిని వచ్చినాను ఫిజికల్గా, కరాటే చేసుకున్నప్పుడు ముక్కులు పగిలిపోయి కార్ల కింద చేతులు పెడితే చేతులు నలిగిపోయి ఈ రోజుకి నాకు ఈ బొటనీళ్ళు వంగిపోయి ఉంటుంది. అంటే దానికి కారణం ఏంటంటే జీవితం ఏదైనా సాధించాలి, దెబ్బలు తింటే వచ్చేస్తావు శక్తి అనుకున్నాను. నాకు అర్థం ఏంటంటే సహనం వల్ల శక్తి వస్తుందా, నువ్వు భరించడం వల్ల శక్తి వస్తుంది తప్ప దెబ్బ తింటే వల్ల కాదు. నాకు అర్థం చేసుకోవడం కరాటే చేసుకోవాల్సి వచ్చింది నాకు. అలాంటిది ఇన్ని దోపిడీలు చేస్తే వీళ్ళకే ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే ఏమి చేయని మనకి ఎంత తెగింపు ఉంటుంది ఊహించుకోగలరా వాళ్ళు? ఒకసారి మీరు బయటకు వచ్చి చూపించండి, అప్పుడు నిజంగా నేను పార్లమెంటరీ వ్యవస్థకి గౌరవం ఇచ్చే మాట్లాడతాను. రాజ్యాంగబద్ధంగా సమాజానికి సంబంధించి అన్ని లైన్స్లో మాట్లాడతా. స్థాయి దాటితే నేను కూడా అంతే తెగింపు చూపగలను, అంతే. మీరు ఊహించినంత, మీరు తట్టుకోలేనంత,
వీరు పారిపోయేంత అంత జాగ్రత్త. అందుకనే నేను 2014 ఎలక్షన్స్ ఎవరి గురించి మాట్లాడిన పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడతాను. దేనికి వస్తున్నాం, ఇది మాట్లాడతాం. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే నేను చాలా మాట్లాడాను, కానీ దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఖచ్చితంగా మాట్లాడతా. పవన్ కళ్యాణ్ పైన జగన్ చేసినటువంటి విమర్శలు ముమ్మాటికే తప్పే అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పవన్ కళ్యాణ్కు ఎంతమంది భార్యలు ఉన్నారనేది ఆయన భార్యలే తేల్చుకుంటారంటున్నారు. ఐపీసీ 28వ చాప్టర్లో అది స్పష్టంగా ఉందన్నారు. పవన్ వల్ల ఇబ్బంది పడిన భార్య కోర్టుకు వెళ్ళొచ్చన్నారు. రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు మంచి పరిణామం కాదని హితవు చెప్పారు. ఎవడైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పుని నువ్వు తప్పు అనుకుంటే దాన్ని ఎదుర్కోవడానికి లీగల్ పద్ధతులు ఉన్నాయి. లీడర్స్ కూడా పద్ధతులను వదిలేసి బిలో ద బెల్ట్ కొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. లీడర్ ఎప్పుడు మార్గదర్శకుడిగా ఉండాలి. ఎవడైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నారో ఇలా ఎప్పుడు మాట్లాడకని చెప్పాలి. జగన్ మాట్లాడినట్టుగా పేపర్లో ఏదైతే వచ్చిందో అది డెఫినెట్గా 100% తప్పు, దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. జగన్దే పవన్ కళ్యాణ్ అన్నవాడికి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారని అన్నది ఆ పెళ్ళాలే తేల్చుకోవాలి తప్ప నీకు నాకు సంబంధం లేదని మన చట్టం. ఐపీసీ 20th చాప్టర్ చూడు. మన చట్ట ప్రకారం అగ్రేవ్డ్ పార్టీకి ఉంది తప్ప ఏ పెళ్ళాన్ని అయితే ఇబ్బంది పెట్టారో ఆ పెళ్ళమే కోర్టుకు వెళ్ళచ్చు తప్ప మనకేం కామెంట్ చేసే అధికారం లేదు. మనకి ఎంతమంది ఉన్నారు పార్లమెంట్లో మనకు తెలీదా ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఇష్టం అది, మనం ఏం చేస్తాం? ఆ మొదటి భార్య తప్పకుండా కోర్టుకు వెళ్ళచ్చు. అకస్మాత్తుగా మాటల యుద్ధం ముదిరిపోయింది. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనల కుమ్మక్కు పక్కకెళ్ళి తీవ్రమైనటువంటి విమర్శలు, అది వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోయినటువంటి తాజా పరిణామం సబబేనా? రాజకీయాల్లో వ్యక్తులని టార్గెట్ చేసుకుంటూ చేసేటువంటి విమర్శలని ప్రజలు అంగీకరిస్తారా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలు పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో విజయవాడ స్టూడియోలో ఉన్నారు కృష్ణరాజు, రాజకీయ విశ్లేషకులు, అలాగే దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, విశ్లేషకులు, తుమ్మల పద్మ, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకురాలు, శ్రీనివాస్, జనసేన అధికార ప్రతినిధి, అలాగే వైజాగ్ తిరుపతి నుంచి మనతో జాయిన్ అవుతున్నారు రాజేంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సెల్ చైర్మన్. మరో కాసేపట్లో మనతో వైజాగ్ నుంచి జాయిన్ అవుతారు అనంతలక్ష్మి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కూడా. ముందుగా రాజేంద్ర గారు ఏమంటారు, పొరపాటు పడ్డారు జగన్ ఆవేశంలో అట్లాంటి మాటలు మాట్లాడడం తప్పు అని అనుకుంటున్నారా, ఇంకా సమర్థించడానికి పార్టీ సిద్ధంగా ఉందా? సార్, సమర్థించాలనేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారిని నిలదీయాలన్నా కానీ ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉంటే మధ్యలో మరిగా డిస్టర్బెన్షన్ కరెక్ట్ చేయలేదు. చంద్రబాబు చేసిన 4 సంవత్సరాలుగా కలిసి గెలిపించి బీజేపీతో ఉండి మళ్ళా రాజ్యసభ ఇస్తారని చంద్రబాబు ఆయన కామెంట్లు చేసి ఆడదేల్చుకోకుండా మళ్ళా ప్రతిపక్ష నేత పైన ప్రతిపక్షాలు అన్నీ కలిసి అధికార పక్షం మీద పోరాడాలన్నా కానీ అవి అధికార పక్షంలో అనుభవించి ఈరోజు వాళ్ళకి మద్దతు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సొంత పార్టీ పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కష్టపడే వాళ్ళని ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లే. అధికార పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు అవినీతి చేస్తున్నారు, అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి, రాజధానిలో కుంభకోణం జరుగుతూ ఉంది, అది పట్టిసీమలో కుంభకోణం జరుగుతూ ఉంది, ప్రతి దీంట్లో మట్టి ఇసుక ప్రతి ఒక దాంట్లో దోపిడీ జరుగుతూ ఉంది. గతంలో చంద్రబాబు వేరు, ఇప్పుడు చంద్రబాబు వేరు. ఇప్పుడు పూర్తిగా దోచుకోవడానికే తెలుగుదేశం పార్టీ ఉండదు కాబట్టి వాళ్ళు మాత్రం నిలదీయరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని ఇక్కడ ఆయన ఎవరిని నిలదీస్తున్నారు అనేటువంటిది రోజు చూస్తున్నాం. చంద్రబాబుని ఆయన విమర్శ చేస్తున్నారు, అదే టైంలో అసెంబ్లీలోకి ఎందుకు వెళ్ళలేదు, అసెంబ్లీ తరఫున ప్రజలు ఓటేసింది ఓన్లీ అధికార పక్షం వాళ్ళు అసెంబ్లీలో ఉండమని కాదు కదా, ప్రతిపక్షం వాళ్ళు అసెంబ్లీలో నిలదీయాలని. కానీ దానికి మా వాళ్ళని అటు తీసుకున్నారు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు అన్నటువంటి పాయింట్తో ఉన్నటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారని విమర్శ చేశారు. కానీ జగన్ వ్యక్తిగతంగా ఎలాంటోడు, లేకపోతే జగన్కి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలు ఆయన కుటుంబ అంశాలు కాదు కదా తీసుకొచ్చుకుంది. ఇంకోటి, జనసేన అధినేత ఏం స్టేట్మెంట్ ఇవ్వాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా డిసైడ్ చేసేది, ఆయన ఎవరితో స్టేట్మెంట్ ఇవ్వాలో ఏ స్టేట్మెంట్ ఇవ్వాలనేది ఆయన డిసైడ్ చేసుకుంటారు కదా. ఇక్కడ అలా అనలేదు కాబట్టి మేము ఇలా అంటాం, వ్యక్తిగత దాడి చేస్తామంటే కరెక్ట్ అవుతుందా?
సార్ ఇప్పుడు అసెంబ్లీలో ఉండి వాళ్ళు సాధించేమి లేదు, పార్లమెంట్ ఇవ్వేసి వాళ్ళు సాధించింది ఏమి లేదు, ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ పంపిస్తే పవర్ పాలిటిక్స్ అనేటువంటిది కాదు కదా ప్రజాస్వామ్యం చూస్తానండి. వ్యక్తిగత విమర్శలు చేసి మీ పాతేస్తాము అదేస్తాం ఇదేనేస్తాం అనేసి ఎన్నో అవహేళనగా అసలు అసెంబ్లీ మారిగా జరగకపోవడం కారణం అయితే మేము పాదయాత్ర ప్రారంభించినాం కాబట్టి దానివల్ల వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు దోపిడీలు వీటన్నిటి మీద మేము చూసి వేసారి. ప్రజల్లోనే ప్రజలే అసెంబ్లీ ప్రజలే దేవుడు. మీ పార్టీ పాలసీ మీ ఇష్టం అండి, దాన్ని రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలేనటువంటి రాజకీయం ఉంటుందా? విమర్శలను ఆహ్వానించాలి, విమర్శలకి సమాధానం చెప్పాలి, అది కూడా మీకు హక్కు ఉంటుంది. కానీ విమర్శ ఇలా చేస్తే అదే విధమైనటువంటి విమర్శ ఉండాలి. కానీ నేను అడిగేది విమర్శకి విమర్శ ప్రతి విమర్శ ఉండాలి, కానీ వ్యక్తిగత దాడి అనేది విమర్శ అవుతుందా? అది రాజకీయంలో కరెక్ట్ అనుకుంటున్నారా? వ్యక్తిగత దాడి తెలుగుదేశం పార్టీ వల్ల చేస్తున్నారు సార్. బుద్ధా వెంకటైతే తెలుగుదేశం ప్రతి ఒక్కరు కూడా ప్రతి హోమ్ మినిస్టర్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సమాజంలో తెలిసిన వాళ్ళే వాళ్ళ భార్యల గురించి వాళ్ళ వ్యక్తిగత గురించి వాళ్ళు ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారో అటువన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అందరికి ప్రతి సామాన్యుడికి కూడా ఈ రోజు తెలుసు. భారతదేశంలో కాదు జగన్ అవుతుందా? రాజకీయాలున్నప్పుడు ఒక ప్రధాన నాయకుడే అట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అవుతుందా? ప్రధాన నాయకుడు లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు హోంమంత్రులు జగన్ అన్న ప్రతిపక్ష నేత ఆయన మాట్లాడింది ఒక్క మాట మాట్లాడితే 10 మాటలుగా చూపిస్తా ఉంటారు. ఈరోజు పెద్ద సమస్య చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ కు జగన్మోహన్ రెడ్డి గారికి 2 పార్టీలు రచ్చబెట్టాలనేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు కూడా కాల్పిస్తా ఉన్నారు, ప్రజలంతా చూస్తా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను తిరుపతిలో రాజేంద్ర అంటే ఆయన ఎటువంటి వాడు ఎటు ఏం చేస్తాడు ఎట్టా ఏమని ఒక పరిస్థితులు ఉంటాయి, ఒక ఇంకేమన్నా ఉంది అట్టనేసి ఆ మాదిరిగా ఒక మనిషి రాజకీయాలు ఉన్నప్పుడు వ్యక్తిత్వం అవసరము, అదే విధంగా అతని క్రెడిబిలిటీ ప్రతి ఒక్కటి అవసరం చూస్తారన్నమాట. విమర్శలు చేసినప్పుడు అంతగా మాట ఎవరినైనా ఒకరిని వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు తిరిగి కూడా వ్యక్తిగత చేస్తారు. ప్రతి ఒక్కటి పడాల్సిందే. ఒక్క నిమిషం ప్రతి ఒక్కటి రాజేంద్ర గారు ఒక్క నిమిషం. మీరు గౌరవం లేకుండా మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ టీట్లు చేసుకుంటా ప్రజల్లో లేకుండా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిని మీరు విమర్శించుకుంటారు, అధికారంలో విమర్శించుకుంటారు, ప్రతిపక్షాలు విమర్శిస్తే ఎంతవరకు అని చూస్తారు చెప్పండి. ఎవరేమి దేవుళ్ళు రాజేంద్ర గారు శ్రీనివాస్ గారు చెప్పండి ఏమంటారు సార్. ఇందులో వ్యక్తిగత విమర్శలుగా ఇప్పుడు చిన్న చిన్న కార్యకర్తలు మాట్లాడారంటే అర్థం ఉంది సార్. ఈయన జగన్ గారు ఆయన స్థాయిని పూర్తిగా దిగజార్చుకొని వ్యక్తిగత విమర్శలు దిగజారే స్థితికి వచ్చారంటే జగన్ గారి ఏ టైప్లో ఆయన మెంటాలిటీ తయారైంది అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఒక ముఖ్యమంత్రిని చంపేయని అంటారు, రేపొద్దున కాబోయే ముఖ్యమంత్రినేమో ఇలా వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తున్నారు. ఇక ఆయనకి పదవి రాదు అని డిసైడ్ అయ్యాక ఇక ఆయన దిగజారుడికి ఇది ఒక తార్కాణం మాత్రమే అని చెప్తున్నాను నేను ఫస్ట్ మొదటిసారిగా అయితే. రైట్, అంటే మమ్మల్ని విమర్శిస్తున్నారు కాబట్టి ప్రతి విమర్శ ఇదని చెప్పి ప్రతి విమర్శ మేము ప్రజల పక్షానికి వచ్చామండి. మీ ఇంట్లో విషయాలకి ఇంట్లో వ్యక్తిగత విషయాలకి నాకు మిగతా విషయాల మీద విమర్శలు చేయడానికి మా జనసేన పుట్టలేదండి. జనసేన ప్రజల సమస్యల మీద పోరాటానికి మాత్రమే పుట్టిందండి, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే వచ్చిందండి. మిగతా విషయాలకి వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళడానికి కాదండి. మీకు ఏమన్నా వ్యక్తిగత విమర్శలు చేయాలి అనుకుంటే ప్రత్యేక డిబేట్లు పెట్టుకుందాం, రండి మీరు మేము కూర్చొని మాట్లాడుకోవచ్చు. దానికి పబ్లిక్లో దిగజారుడు మాటలు దిగజారుడు రాజకీయాలు మీరు చేయొద్దండి, మీ స్థాయి దిగజారిపోయింది. రైట్, ఏమంటారు కృష్ణరాజు గారు? ఈరోజు రాజకీయాల్లో ఈ దుస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటంటే రాజకీయాల్లో విలువలు లేకపోవడం ఒకటి, విలువలు లేని వ్యక్తులు రాజకీయాల్లో రావడం ఒకటి. రాజకీయాలు వ్యాపారమయంగా మారిన తర్వాత అధికారంలోకి రావడం ఒక పరమావధిగా భావించడం, అధికారంలో రాని పార్టీలు ఆర్థికంగా దెబ్బతినటం అనేది జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తిగత అంశాలతో ఇతర వ్యక్తులు ఎవరన్నా ఒక పార్టీ లేదా ఒక నాయకుడు ప్రజాదరణ పొంది ముందుకు వెళ్తున్నాడు అనుకుంటే అతన్ని బ్యాక్గ్రౌండ్ గమనించి దానికి ప్రత్యేకంగా కొన్ని పార్టీ సెల్స్ ఏర్పాటు చేసినాయండి. ఈ నాయకుడు మాట్లాడితే ఈ వెనకాల ఏమున్నాయి ఇక్కడ వెనకాల వ్యక్తిత్వ హననం అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి సమాచారం సేకరించడం, దాన్ని
బయట పెట్టి బదన చేయడం మీకు అంటే ఇప్పుడు ఈ వ్యక్తిత్వ హననం అనేది వాళ్ళు మనకు కొత్తగా వచ్చింది కదా. గతంలో మనకి అది అనిత గారిని ఇబ్బంది పెట్టారు, రోజా గారిని ఇబ్బంది పెట్టారు, జయలలిత గారిని ఇబ్బంది పెట్టారు. అట్లాగే ఇప్పుడు ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏమంటారంటే జగన్ అట్లా అంటే తప్పని చెప్పన్నారు. అట్లా చెప్పిన వ్యక్తులే గతంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నాయకురాలను కూడా వాళ్ళు వ్యక్తిత్వ హననం చేయడం పాల్పడారు. అక్కడ అది అల్టిమేట్గా మనం ఇక్కడ ఆలోచించాల్సింది అంటే రాష్ట్రం ఈ రోజున చాలా ఇబ్బందికరమైన సంక్షోభమైన స్థితిలో ఉందండి. అక్కడ దాన్ని అది ఈ అంశాల మీద మనం ఏకతాటి మీద నడవకుండా ఈ సమస్యలను పక్కదోవ పెట్టుకొని చిన్న చిన్న విషయాల మీద పవన్ కళ్యాణ్ గారి 3 మ్యారేజ్లైనా 4 మ్యారేజ్లైనా ఆయన ఇష్టం అక్కడ ఆయన చేసుకుంటారు. భార్యలు ఇందాక చెప్పినట్టు భార్యలు ఎవరు ఇబ్బంది లేనప్పుడు మనకెందుకు బాధ అక్కడది అని దాన్ని మనం పక్కన పెట్టుకోకుండా ఆ వ్యక్తి మనం ఆయన ఏదో కొద్ది ముందుకెళ్తాడు కాబట్టి ఆయన్ని మనం వెనకలాగాలి అనే ప్రయత్నం కూడా జరుగుతుంది అక్కడ. ఇటువంటి ప్రయత్నాలు చేయటం వలన అసలు సమస్య పక్కతరవకు వెళ్ళి ఈ కొసర విషయాల మీద మనం టైం వేస్ట్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకే కాదు రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అసహించుకునే పరిస్థితి ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. పద్మగారు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ నే కోణంలో నుంచి చూస్తాను. ఈరోజు ఎవరికి వాళ్ళు సీఎం సీట్లో కూర్చోవాలని నేనే సీఎం అంటారు చంద్రబాబు నాయుడు గారు 2019లో కూడా నేనే కాదు నేనే అంటారు జగన్ గారు కాదు నేనే అంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు మా పవన్ కళ్యాణే కాబోయే సీఎం అని ఇందాక కూడా ఆయన చెప్తున్నారు. సో ఎవరికి వాళ్ళు సీఎం కుర్చీ కోసం పాటు పడుతున్నారే కానీ వాళ్ళ సొంత ఎజెండాతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంటే ఒకళ్ళు తిడితే మనకు మైలేజ్ వస్తుంది, లేకపోతే ఒక చర్చ వస్తుంది, అసలు ప్రజా సమస్యలన్నీ పక్కదోవ పడతాయి అని చెప్పి వీళ్ళందరూ కావాలని చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఆయన నిజంగానే దేశ ప్రజల్ని మన రాష్ట్ర ప్రజల్ని ఉద్ధరిస్తానని చెప్పి వస్తున్నప్పుడు ఆయన ఎక్కడ నుంచి వచ్చారో ఆయన ఫిల్మ్లో ఎక్కడైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఆయన ఎప్పుడు బయటికి రావట్లేదు. అంటే వాళ్ళు ఓటర్స్ కాదా? వాళ్ళు వాళ్ళకు ఓటర్కు పాపం ఏపీలో లేదేమో అంటే నేను సమర్థించట్లేదండి. కాకపోతే ఒక వ్యక్తి ఈరోజు నేను సాయుధ పోరాటం చేస్తున్నాను, నేను ఒక సైనికుడిని అని చెప్పుకునే వ్యక్తి తన క్యారెక్టర్ కూడా ఒక సచ్చీలుడుగా ఉండాలి అని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటారు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, తన లైఫ్ స్టైల్ కూడా చూస్తారు. కాబట్టి ఇప్పుడు రాముడు గురించి పద్మగారు మీరు మాట్లాడుతోంది మీ పార్టీ స్టాండ్ పద్మగారి మాట్లా? ఇది నా మాట అండి. మా పార్టీ స్టాండ్ అంటే మిమ్మల్ని పిలిచింది ఇక్కడికి మీ పార్టీ రిప్రజెంటేటివ్ గా, పద్మగారి వ్యక్తిగత అభిప్రాయాల కోసం కాదు. వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేద్దాం. ఇది వ్యక్తిగత అభిప్రాయాల వేదిక కాదు. మిమ్మల్ని రిప్రజెంటేటివ్గా పిలిచింది భారతీయ జనతా పార్టీ తరఫున. భారతీయ జనతా పార్టీ స్టాండ్ పవన్ ఎట్లా తిట్టడంలో తప్పు లేదనుకుంటున్నారా? తిట్టడం అంటే తప్పు ఎవరైనా ప్రజల సమస్యలు పక్కన పెట్టి తమ సొంత ఎజెండాలతో ముందుకెళ్లే వాళ్ళు ఎవరైనా సరే మా దృష్టిలో దోషులేనండి. ఈరోజు జగన్ గారిని ఈయన అన్నారు, ఆ జగన్ ఇంకొక కౌంటర్ వేశారు, దానికి ఈయన ఇంకొక కౌంటర్, అది పెరుగుతూనే వెళ్తుంది కానీ ప్రజా సమస్యల మీద దృష్టి ఎవరు పెట్టట్లేదు. అది మా స్టాండ్ అండి. అనంతలక్ష్మి గారు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ ఈవేళ ఈ విమర్శలని పవన్ గురించి చేసినటువంటి విమర్శల్ని సమర్థిస్తోందా, వ్యతిరేకిస్తోందా? అనంతలక్ష్మి గారు, ఇప్పుడు వ్యక్తిగత దోషులకి పోయిన వాళ్ళు రేపు ప్రజలకు వచ్చి ఏ సేవ చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. అదే సార్ నేను చెప్తున్నాను, వ్యక్తిగత దోషులకు వెళ్లే వాళ్ళు రేపు పొద్దున ప్రజలకు వచ్చి ఎటువంటి సేవ చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. నోరు జారుడు అనేది ఎంతవరకైనా అది వస్తుంది. ఒకసారి ఏపీ సీఎం గారిని కాల్చి చంపాలని రోడ్డు మీద అన్న వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వ్యక్తిగత దోషానికి వెళ్తే అసలు మనం ఏ ఎజెండాతో వెళ్తున్నావా అనేది మర్చిపోతున్నారు. హోదాను పక్కన పెట్టేశారు, రైల్వే జోన్లు పక్కన పెట్టేశారు. అక్కడ వెళ్ళి ఎంపీలందరూ చేస్తుంటే వీళ్ళు రాజీనామా చేసి ఎవరిని ఏమీ అనకుండా ఇక్కడ కూర్చున్నారంటే ఒకసారి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆలోచనలకే వెళ్తున్నారా, లేకపోతే ఏపీ 5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షకి పోరాడేటట్లు ఉన్నారా? ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు ఏపీ ప్రజల అభిమతం ఏంటో తెలుసుకోకుండా వ్యక్తిగత దోషణకు పోతూ రాజకీయాన్ని పక్కదోవ పెట్టేస్తూ ప్రజల యొక్క
ఆలోచన విధానానికి వీళ్ళు ఏ విధంగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. మీకు అసలు వ్యక్తిగత దోషాలు ఎందుకండి? రేపు మాకు కావాలి రండి హోదా. మాకు నమ్మకం ఉంది నరేంద్ర మోడీ గారు ఇస్తారని విజయసాయి రెడ్డి గారు అంటారు. నమ్మకం ఉంటే నిన్న ఎందుకండి బంద్ చేశారు? నమ్మకం ఉంది కదా. ఇవన్నీ పక్కన పెట్టేశారు అంతే. మోడీ ఇస్తారని చెప్పి ఆలోచించుకోవాలి. హోదా మోడీ ఇస్తారని మేము నమ్ముతున్నామని విజయసాయి రెడ్డి చెప్పారు. విజయసాయి రెడ్డి గారు మాకు నరేంద్ర మోడీ గారు మీద నమ్మకం ఉంది. ఎవరన్నారు? ఎప్పుడన్నారు? మోడీ గారు నమ్మకం ఉంది. ఎప్పుడన్నారు ఆ మాట? హోదా ఇస్తారని ఎప్పుడన్నారు ఆ మాట? ఎవరితో చెప్పడం ఏంటి సార్? ఎప్పుడన్నారు ఆ మాట? స్టేట్మెంట్ మేమైతే చూడలేదు. పేపర్లో కూడా వచ్చింది సార్. ఎప్పుడు అది? పేపర్లో కూడా వచ్చింది. ఎప్పుడు ఎప్పుడు అంటున్నా? పేపర్లో కూడా మాకు నమ్మకం ఉంది. నిన్న నిన్న పార్లమెంట్ లో స్పీచ్ లో అంటారా? వెళ్ళి కలిసినప్పుడే చెప్పారు. మాకైతే చూసామండి డైరెక్ట్ గా ఆయనతో వెళ్ళి ఆలోచి పండి అన్ని చూసాం మేము. ఓకే రైట్. ఇప్పుడు అది మళ్ళీ మీరు కొత్తగా అంటున్నారు. మోడీ మాకు ఇస్తారని నమ్ముతున్నాం పాయింట్ మీరు కొత్తగా చెప్తున్నారు. ఇక్కడ మన టాపిక్ ఇదే డైవర్షన్ అయ్యేటువంటిది. అసలు టాపిక్ ఒకటి, రెండో టాపిక్ వెళ్తున్నాం. ఇవాళ ఇవాళ తెలుగుదేశం ఒక మాట అండి, ఇవాళ ఒక మాట. అనంతలక్ష్మి గారు, అనంతలక్ష్మి గారు ఒక మాట వినండి. ఇక్కడ మనం టాపిక్ డైవర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. హోదా గురించిన చర్చ రోజు నడుపుతున్నాము. ఒక్క నిమిషం వినండి అనంతలక్ష్మి గారు. హోదా గురించిన చర్చ రోజు జరుపుతున్నాము. ఆ టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఇవాళ రోజున ఈ పాయింట్ ద్వారా ఇప్పుడు ఇందాక ఆయన కూడా చెప్తున్నారు, రాజేంద్ర గారు కానీ ఇక్కడ వీళ్ళు కానీ పార్టీ, మీ పార్టీకి సంబంధించినటువంటి కింద నేతలు కూడా కొంతమంది ఇదే తరహా విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వింగ్లో కూడా ఇదే విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడైతే జగన్ అన్నారో మళ్ళీ వెంటనే మీ వాళ్ళే ఇది తప్పని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా వ్యక్తిగత జీవితాలు మాట్లాడడం తప్పంటారా? మా వాళ్ళు మాట్లాడితే రైట్, పక్కన వాళ్ళు మాట్లాడితే తప్పంటారా? మాట్లాడిన వ్యక్తిగతంగా అనేది చాలా తప్పు సార్. రైట్ అండి. సరే, ఎవరు మాట్లాడ వ్యక్తిగత జీవితంతో రాజకీయాన్ని ముడిపెట్టకూడదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిది అది వేరే విషయం. ఆయన రాజకీయంలోకి వచ్చి ఆయన ఏం చేస్తారా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఈయన ఏం చేస్తారని ఈయన ఆలోచించుకోవాలి. చేస్తున్న వ్యక్తిని అభివృద్ధి ఎందుకు చేస్తున్నారు, అభివృద్ధి చేయలేకపోతున్నారన్నా అది వేరే ఆలోచన. ఎవరు ఆలోచనతో ఎవరు పక్కదో పట్టిస్తున్నారు ప్రజలను అంతే. ఇది వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తారో లేకపోతే ప్రజలకి అభివృద్ధి పదంగా నడిపిస్తారో నాయకులు పార్టీలు పెట్టి నడిపిస్తున్నారు కదా, వాళ్ళకే తెలియాలి. మాకు తెలిసినంత వరకు. రైట్ రైట్. ఒక్క నిమిషం, ఏమంటారు దుర్గరాజు గారు? ఇక్కడ పవన్ కౌంటరు, అటు పక్కన ఆయన ఆరోపణ. అసలు జగన్ ఎందుకు ఆ స్థాయికి దిగి మాట్లాడాడు అర్థం కావట్లేదు. అంటే ఏం ఆశించి చేశాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పిన విషయం ఏం లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి దాదాపుగా పబ్లిక్లో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కొత్తగా ఆయన ఎందుకు ఈయన మీద వ్యక్తిగతంగా విమర్శకు దిగాడో అర్థం కావట్లేదు. పైగా పవన్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. మీరు అసెంబ్లీ వదిలి ఎందుకు పారిపోయారు అనేటువంటిది, రాజేంద్ర గారు చెప్తున్నారు ప్రజల్లోకి వెళ్ళారు అనేటువంటిది. సో ఆయన ప్రతిపక్ష నేత కూడానండి. సో ప్రతిపక్ష నేత అనే ఆయనకి అసెంబ్లీలో కూడా బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ప్రజలతో మమాయికవడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ప్రజలలో ఉంటూ ఒకవేళ తను వెళ్ళదలుచుకుంటే ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎందుకు, వాళ్ళెవరూ ఆయనతో పాటు తిరగట్లేదు. వాళ్ళు అసెంబ్లీలో హాజరయ్యి ప్రజల వాణిని వినిపించి ఉండాల్సింది. పైగా మీరు ఏ విషయాలైతే చెప్పదలుచుకున్నారో అవి ఒక రకంగా అసెంబ్లీలో కూడా చెప్తూ బయట కూడా చెప్పవచ్చు, లేదా అసెంబ్లీ అయిపోయిన తర్వాత. అలా కాకుండా పూర్తిగా అసెంబ్లీని వదిలేసి మీ కారణాలు మాత్రం తప్పట్లేదండి. అంటే ఆ డిఫెక్షన్స్ని స్పీకర్ ఎంతకాలానికి నిర్ణయం తీసుకోబోటానికి సమర్థించట్లే. అయినా సరే మీరు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లోనే ఆ యుద్ధం చేసి ఉండాల్సింది. ఆ విషయమే మీకు గుర్తు చేయడం జరిగింది జగన్ గారికి. మీరు పొరపాటు చేస్తున్నారు రాజకీయంగా, అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకు వదిలేశారు అని అడిగారే కానీ మీ పాదయాత్రను తప్పుపట్ల ఆయన. సో పాదయాత్రను తప్పనకుండా అసెంబ్లీకి వెళ్ళి ఉంటే బాగుండేది. ఎందుకు మానేశారంటే దానికి సమాధానం చెప్పాల్సింది మీరు. ఇదిగో ఇది కారణం, మేము అప్పుడు చెప్పాం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం అని చెప్పాల్సింది. అలా కాకుండా నీకు ఎంతమంది భార్యలు ఉన్నారు, ఇంకా రేపు అంటారేమో ఈ సినిమా ఫ్లాప్ అయింది, ఆ సినిమా ఫ్లాప్ అయింది, అప్పుడు ఇలా జరిగింది, లేదా ఎవరికో అప్పులు ఉన్నావు. సినిమా రంగానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఇంకా అనవసరం అండి. ఆయన గతం అయిపోయింది, సినిమా నటుడుగా మనం ఒక్కలేదు. మనం ఎన్టీ రామారావు రాజకీయంలోకి వచ్చినప్పుడు ఇవే విమర్శల్ని మనం తప్పుపట్టామండి. కాంగ్రెస్ వాళ్ళు ఇవే విమర్శలు చేశారు ఆయన వ్యక్తిగత విషయాల గురించి, అంతకుముందు హీరోయిన్లతో వాళ్ళకు ఆయనకున్న సంబంధాల గురించి. మళ్ళీ ఇప్పుడు
దాదాపుగా 35 ఏళ్ల తర్వాత మళ్ళీ అవే విమర్శలు వింటున్నాం. సో రాజకీయం మారదా, విలువలు పెరగవా, ఇది మాలాంటి వాళ్ళకి అనిపిస్తున్నటువంటి బాధ, సందేహం కూడా. రైట్. అంటే ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే వైసీపీ జనసేన కలిసి బీజేపీ ఆడించినట్లు ఆడుతున్నాయి అన్న కోణంలో నుంచి దాని నుంచి కాదు అని చెప్పుకోవడం కోసమే దానికి అదే ఆ కారణం అయితే మాత్రం ఈ విషయాలు చెప్పక్కర్లేదు. ఇంకేదో కొంచెం సుతిమెత్తగా చెప్పుండొచ్చేమో. ఇప్పుడు మేమిద్దరం ఒకటి కాదు అనే విషయం చెప్పదలుచుకుంటే ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలకు అంత ఇది వెళ్ళడం, మళ్ళీ ఆయన అంత పౌరుషంగా మాట్లాడటం, ఇప్పుడు నిజంగా ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? వాళ్ళిద్దరే కన్ఫ్యూజ్ అవుతున్నారండి, ఓటర్లకి ఏమి కన్ఫ్యూజన్ ఉండట్లేదు. ఈ విషయాలు ఓటర్లకు తెలుసు. రైట్. ఇక్కడ 2009 ఎన్నికల్లో మనం చూస్తే వాస్తవంగా రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది, పోటీ వాస్తవంగా అధికార ప్రతిపక్షాల మధ్యలో ప్రజారాజ్యం వచ్చింది. ఇక్కడ టీడీపీ టార్గెట్ చిరంజీవి అయ్యారు, చిరంజీవి టార్గెట్ టీడీపీ అయ్యారు, చివరికి అక్కడ పవర్లోకి రాజశేఖర రెడ్డి కంటిన్యూ అయ్యారు. అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఏమన్నా క్రియేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి ఎత్తుగడ? ఇది మీరు చెప్పిన దాంట్లో కొంతవరకు వాస్తవం కూడా ఉండొచ్చండి. అక్కడ అది ఎవరి మాటల ట్రాప్లో ఎవరు పడుతున్నారు? నిజంగా జగన్ పవన్ మళ్ళీ ఆ రోజు అతను చిరంజీవి వాళ్ళ అన్న చేసిన పద్ధతిలోనే వస్తున్నాడు అనుకుంటే ప్రజల్లో అయితే మాత్రం భావన అయితే ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ అయితే దాంట్లో అంటే మీరు తిరుగుతున్నాం కాబట్టి వీరు కడదాకా వెళ్ళకపోవచ్చు, మధ్యలో డ్రాప్ అవ్వచ్చు, లేకపోతే విలీనం కావచ్చు అని చెప్పి అనే భావన ఉంటుంది అక్కడ. రెండోది ఏంటంటే అది క్రియేషన్ చేస్తున్నారు కాబట్టి. ఈ విషయంకి వచ్చేప్పటికి జగన్ గారి మీరు ఆయన గ్రాఫ్ చూడండి, ఆయన క్యారీర్ చూడండి రాజకీయాల్లో. వచ్చినప్పుడు చాలా ఆవేశంతో ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగా, లేకపోతే ఇక్కడ జగన్కి వ్యతిరేకంగా, చంద్రబాబుకి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా తెగదిరిగేశారు ఆయన. పవన్ కళ్యాణ్ తిరిగారు అక్కడ. అది తిరిగిన తర్వాత ఆయన ఒక మాటని చెప్పారండి అక్కడ, అది నాకు నన్ను కూడా మోసం చేశారు ఇప్పుడు అన్నారు, నన్ను కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, నాకు రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి అన్నారు. నిజానికి అది అదొక అది ఇచ్చిపుచ్చుకునే ఒక రాజీ ధోరణి ఎక్కడ జరిగిందని చెప్పి నాకు డౌట్గా ఉంది అక్కడ. అది రాజ్యసభ ఇస్తామని చెప్పి చెప్పినప్పుడు మీరు దాన్ని అంగీకరించారా? అంగీకరించి మీరు పదవి కోసం ఆశించి మీరు ఈ పని చేశారా? పట్టించుకోలేదు, అట్లాంటి పదవుల కోసం నేను కమిట్ కాలేదు అన్నది కదా. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పడం ఇప్పుడు చెప్పడం అపరిపక్వం. పదవులు కానీ రాజ్యసభ నాకు ఆఫర్ చేశారు, మా మధ్య ఈ డీల్ కొంతవరకు జరిగింది అనే విషయం ఇప్పుడే వచ్చింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే రాజకీయాల్లో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఆయన రాజకీయాలు కొత్తగా వచ్చారు అక్కడ. అది ఆయన సలహా ఇచ్చే సలహాదారులు కూడా పెద్దగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తులుగా కనిపించలేదు అక్కడ ఈ రోజు వరకు కూడా. అయితే ఆయన స్పీచ్లో మాత్రం మీకు కొంత మీకు మెచ్యూరిటీ కనిపిస్తూ ఉంది. తర్వాత ఈ ఎవరు ఎవరిని వాడుకుంటారనేది ఇంకొద్ది టైం పడుతుంది సార్ అక్కడ. అది అల్టిమేట్గా ఏంటంటే దీంట్లో కీలకమైన పాత్ర వహించేది అంటే ఒకప్పుడు చిరంజీవి గారికి నిర్ణయాలు మారడానికి కీలకమైన పాత్ర ఏది వహించిందో అది అందరికీ తెలిసిందే అక్కడ. అదే రేపు వీరికి కూడా ప్రభావితం అయినా ఆశ్చర్యం మనం పోకర్లేదు అక్కడ దానికి. అది ఆ టైంలో ఆయన ఈరోజున వామపక్షాలతో ఆయన చట్టపటాలు వేసి దొరుకుతున్నారు అక్కడ. అది రేపు బహుశా ఆయన వైఖరి కూడా మారచ్చేమో, మరి ఇంకొక పార్టీతో వారు సన్నిహితంగా వెళ్ళచ్చేమో. జగన్ విమర్శలు చేస్తున్నాడు అంటే జగన్ విమర్శలకి ఏంటంటే ఈ రోజున జగన్ అది ఆయన పని కట్టుకొని చేసినట్టుగా అనిపించలేదండి అక్కడ. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఏంటి ఇట్లా మిమ్మల్ని విమర్శిస్తున్నారు పవన్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పినప్పుడు ఆయన దాన్ని ఈ రకంగా ఆయన నలుగురు రాజకీయంగానే సమాధానం చెప్పి ఉండొచ్చు కదా. అట్లా కదా, రాజకీయంగా సమాధానం చెప్పడానికి ఏంటంటే అట్లా కదండి. ఎందుకంటే ఆయన జరుగుతుంది ఏంటంటే ఆయన నేను ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇద్దరు నాయకులు కూడా మాకు అత్యంత ప్రజాదరణ ఉంది, మేము రోడ్డు మీదకి వస్తే మాకు వేల మంది జనం వస్తుందని చెప్పి భావంతో ఉన్నారండి అక్కడ. అవునండి, క్వార్టర్ పులిహోర ప్యాకెట్లు ఆ నేపథ్యంలో నా ఉద్యమాన్ని నిర్ణయాన్ని నా రాజకీయ వ్యూహాలు మీరు ప్రశ్నిస్తారా? అసలు మీకున్న రాజకీయ అనుభవం ఏంటి అనే ఒక ఈగో ఒకటి ఆయన బహుశా అది ఏర్పడి ఉంటుంది అక్కడ. అది ఏర్పడినప్పుడు ఆ నేపథ్యంలో విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ రకంగా అంటే ఈ రకంగా చేస్తే కొంత ఆయన తగ్గుతాడేమో లేకపోతే అనే ఒక భావన కూడా ఏదో కొంత ఆయనకి అది జగన్ కి పాజిటివ్ అవుతుంది, ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది అక్కడ. అది ఆల్రెడీ ఆ డ్యామేజ్ జరిగిందండి ఆయనకి. అది రైట్. ఏమంటారు అంటే ఆ టైంలో ఏ టైంలో మాట్లాడాలో మాట్లాడకపోవడం వల్ల ఇట్లాంటి వివాదాలు వస్తున్నాయి అనుకుంటున్నారు సార్? ఒక అనుభవం కలిగిన ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగిందండి. అక్కడ మోడీ గారు వస్తే బాగుంటుంది, ఇక్కడ చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఒక అవినీతి పరుడి చేతిలో రాష్ట్రాన్ని పెడితే అధోగతి పాలవుతుంది. ఇప్పటికే మనల్ని నిర్దాక్షిణ్యంగా విడదీశారు ఆ రోజు. ఇంకే అవినీతి పరుడి చేతిలోకి వెళ్తే
అప్పటికే దోచేశాడు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లని, వాటికే ఇప్పటి వరకు జైలుకి తిరుగుతున్నారు ఆయన. ఆయన చేతికి వెళ్తే అధికారం మనం ఇంకా అభాగ్యశాలు అయిపోతామని చెప్పి ఆ రోజు అనుభవం ఉన్నారు కదా అని చెప్పి ఆయనకు మద్దతు ఇచ్చి ఏమీ ఆశించుకుంటూ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పారండి. ఇలాంటి మంచి వ్యక్తిని నేను చూడలేదు, ఏమీ ఆశించకుండా మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు నా రాజకీయ చరిత్రలో చూడలేదని చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు చెప్పారండి. అలాంటి వ్యక్తిని వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు నేను మేము బాధపడేది ఏంటంటే మేము ఆశించిన స్థాయిలో ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం పనిచేయలేదు, ఈ బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని ఇవ్వుళ్ళు నట్టేట ముంచారు, మేము ఆ రోజు పసికోనలు అవ్వచ్చండి, పసికోనలు కాబట్టి పెద్దవాళ్ళు కదా అని చెప్పి ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం, ఓ 9 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం కొనడానికి మద్దతు ఇస్తే వాళ్ళు కూడా అన్యాయం చేశారని వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చామండి. మేము చెప్పుకుంటున్నాం కూడా వీళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళ బదులు మేమున్నా కూడా ఇంకా బాగా మాట్లాడేవాళ్ళం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అని మా నాయకుడు స్పష్టంగా చెప్తున్నారండి. వాళ్ళ దాన్ని కూడా ప్రజారాజ్యంతో పోల్చుకోవాలంటే ప్రజారాజ్యం చిరంజీవి అంత మంచోడైతే పవన్ కళ్యాణ్ కాదండి, తాట తీస్తామని చెప్పామండి, తాట తీస్తాం. ఎవరి తాట? తప్పులు చేసిన వాళ్ళు తాట తీస్తామండి. ఎవరి తాట అంటే జనాల్ని నయవంచన చేసి జనాల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళందరి తాట తీస్తాం. చిరంజీవి లాగా మేము మంచితనంగా అయితే తాట తీస్తాము, ఈ పదాలు ఏమన్నా ప్రయోజనకరం అవుతాయా అంటే ఒక మాట తాట తీస్తాం లాంటి భాష సాధారణంగా దేనికి వాడతాం? ఏమన్నా కొట్టడం దాడులు చేసేటప్పుడు వాడతాం తాట తీస్తాం అనేటువంటిది. ఇప్పుడైతే పవన్ దాడుల సంస్కృతి మనకు వద్దంటున్నారు, ఫ్యాక్షన్ సంస్కృతి మనకు వద్దంటున్నారు. ఈ పదాలు ఎవరిని తీస్తారు ఇంకప్పుడు తాట తీయడాలంటే? అంటే రాజకీయంగా అనేటప్పుడు తాట తీయం, సమాధి చేస్తాం, రాజకీయ సమాధి చేస్తాం. రాజకీయ సమాధి అంటే మామూలుగా చంపేసి పాతి పెడతామని కాదు, రాజకీయంగా దెబ్బతీస్తాం. అది కొన్ని పదాలలో ఉండేటువంటిది. అట్లాంటి పదమే జగన్ మాట్లాడారనుకుంటారు, లేకపోతే మీ పదంలో కన్స్ట్రక్షన్ ఉంది అవతల పదంలో రాంగ్ ఉందంటారు? అవతల పదం పూర్తిగా రాంగ్ అండి. అది ఓకే. అప్పుడు మీరు ఈ తాట తీస్తాలు అనేటువంటి పదాలు ఏం చేస్తారు తాట తీయడం అంటే? అవినీతి పరులది అని చెప్పాము. అది అంటే ఏం చేస్తారు తాట తీయడం అంటే? కొడతామా మనం చట్టపరంగా న్యాయపరంగా ఏ రాజ్యాంగబద్ధంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో వాటిని సామాన్యుడి భాషలో తాట తీస్తాం అని చెప్పడం అండి. రైట్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్. జగన్ విమర్శ, పవన్ ప్రతి విమర్శ, వీటిలో వ్యక్తిగత స్థాయిని తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? రాజేంద్ర గారు, ఇప్పుడు అందరి వెర్షన్ విన్నారు, విన్న తర్వాత మీ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదు, మేము చేస్తున్నది కరెక్టే, మా నాయకుడు చేస్తుంది కరెక్టే అంటారా? సార్, ఇప్పుడు ఎవరు రాజకీయాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు మామూలే, అది ఉద్దేశపూర్వకంగా కావాలని చేసిన విమర్శలు అయితే కాదు. వీళ్ళు రాజకీయ పార్టీలో దొరికిందనేసి ఏదో మాట్లాడుతూ ఉండరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమారుగా విమర్శలు చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన నేరుగా మాట్లాడుకున్నా వాళ్ళ పార్టీ వాళ్ళ మీద, పార్టీ వాళ్ళ మీద, వాళ్ళ మంత్రుల మీద వాళ్ళను మీరు విమర్శలు చేయండి, దాడులు చేయండి, పెద్ద దాడులు చేయండి చెప్తా ఉంటారు. అదే మారిగా ఎంతమంది చింతమనేని ప్రభాకర్ అయితేనేమి, వీళ్ళ మంత్రులు అయితేనేమి, బోండావమ్మ అయితేనేమి, రోజా గారి పైన విమర్శలు, వ్యక్తిగత విమర్శలు ఎన్నో చేసినారు. ఒక మహిళల మీద పెట్టినప్పుడు ఇంత వాళ్ళు మాట్లాడలేదు. ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, మళ్ళా ఏదో ఒక సందు దొరికిందనేసి ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారు. మేమైతే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం చూస్తారు ఎవరైనా. ఇప్పుడు ఒకరి మీద విమర్శ చేయనంత వరకు బాగుంటుంది, విమర్శలు చేసిన తర్వాత ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు మనం చూసినాం కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ జరిగినప్పుడు ఎంత డిబేట్ జరిగింది, ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చింది, ఎంతమంది భార్యలు, ఎంతమంది వదిలేశారు, ఎంతమంది ఏం చేశారని కూడా చాలా విమర్శలు వచ్చినా దాని మీద జరిగింది. ఇప్పుడు అప్పుడు కూడా ఎవరు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఖండించలేదు. ఇప్పుడు ఎవరైనా చూస్తారు. రాజేంద్ర గారు, ఒక్క విషయం, మీడియాలో ఉండేవాళ్ళు కూడా, రాజేంద్ర గారు ఒక్క విషయం, ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు, లేదా ఆ విమర్శల గురించి మరో పార్టీ మాట్లాడక్కర్లేదు. అట్లాగే విమర్శలు చేయడాన్ని కూడా ఎవరు తప్పుపట్టట్లేదు. జగన్ పాలసీని పవన్ విమర్శించవచ్చు, పవన్ పాలసీని జగన్ విమర్శించవచ్చు, ఇద్దరు పాలసీని టీడీపీ విమర్శించవచ్చు, టీడీపీ పాలసీని మీరు విమర్శించవచ్చు. అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కు. కానీ వ్యక్తిని టార్గెట్ చేయడం అనేటువంటి కోణం, అది కూడా కుటుంబానికి సంబంధించి, ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు తను చెప్పినటువంటి విధంగా వాళ్ళ భార్య ఎవరైనా కంప్లైంట్ చేసి మా భర్త ఇట్లా చేశాడంటే అప్పుడు చర్చించడంలో తప్పులేదు. కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారం వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు, వాళ్ళ జీవితం ఆయన జీవితం ఆయన జీవితం.
దాన్ని తీసుకొచ్చి ఇవాళ మాట్లాడడం వలన ఇది కరెక్ట్ అయినటువంటి హుందాతనం. అది మీరు అంటున్నారు కార్యకర్తలు బోండా ఉమా అన్నారు లేకపోతే వీళ్ళు అన్నారని, వాళ్ళ స్థాయి కాదు కదా జగను. జగన్ స్థాయి ఒక పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడి స్థాయిలోనే ఆ మాట అంటే ఇక ఆటోమేటిక్గా అది రివర్స్ అయిపోతుంది కదా. అందరూ కూడా అదే పాయింట్లు మాట్లాడుకుంటే రాజకీయము రాష్ట్రము మాటలు అవుతాయా లేకపోతే వ్యక్తిగత మాటలు అవుతాయా? అది అలా మాట్లాడడం రైట్ అవుతుందా సార్? ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థలోనే ఉండాలా, రాజకీయ వ్యవస్థలోకి వచ్చినప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని విలువలు పాటించాలా, కొన్ని నీతి నిజాయితీ ఒక ఒక క్యారెక్టర్ అనేది ఉండాలా? ఇప్పుడు అటువంటిది లేకుండా ఇప్పుడు పదే పదే దీన్ని పెద్ద చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడతారు ఎవరైనా ఇప్పుడు పాదయాత్రలోనండి. ఇక్కడ కుటుంబ వ్యవస్థలో ఉంటే కుటుంబాల్లో ఇప్పుడు జగన్ కుటుంబం గురించినో చంద్రబాబు కుటుంబం గురించినో పవన్ మాట్లాడట్లేదు. అది కుటుంబాల గురించిన కామెంట్లు చేసుకునే వేదికలు కాదు కదా రాజకీయం అంటే. రాజకీయం అంటే రాజకీయ పరమైన పాలసీ మీద విమర్శిస్తారా, కుటుంబం పాయింట్ గురించి మాట్లాడతారా? ఆ విధంగా చేయలేదు, ఆ విధంగా ప్రవర్తించడం లేదు, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేది అదేనండి, ఎవరి ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి, వ్యక్తిగత జీవితం వేరు రాజకీయ జీవితం వేరని చూడాలా లేకపోతే రాజకీయాల్లోకి వస్తే వ్యక్తిగతంగా దాడి చేస్తాం తప్పేంటంటారా? అంటే ఇప్పుడు ప్రభుత్వం పైన దాడి చేయాల్సిన వ్యక్తి ప్రజల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత పైన ఇలాంటి మాటలు మన అసెంబ్లీకి పోవడం లేదని ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకు పోవడం లేదు, ఎలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి చేష్టలు చేస్తున్నారు, స్పీకర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి చేష్టలు చేస్తున్నారు, ప్రతిపక్షానికి ఎలా అధికారం ఇస్తున్నాడు, వాయిస్ ఇస్తూ ఉన్నాడు, అధికార పార్టీకి ఎలా కొమ్ము కాస్తున్నాడో, అసలు అసెంబ్లీ వ్యవస్థనే సర్వనాశనం చేసినారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి అసెంబ్లీలో మేము వెళ్లాల్సిన అవసరం లేదు, అది అసలు భారత రాజ్యాంగాన్ని కూనీ చేసి చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ మాదిరి కూడా కలుపుకొని కేబినెట్ ఏర్పాటు చేసిన మార్గం మా ఎమ్మెల్యేలు కొనుక్కొని దొడ్డిదారిన ఎంతో మందిని సంతల్లో పశువుల మారి కొనుక్కొని మంత్రి పదవులు ఇచ్చి ఈరోజు పార్టీని నిర్వీర్యం చేయాల్సిన కుట్రలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడి ఎంతమంది మీరు చూస్తున్నారు కదా సార్, మీరు సీనియర్ జర్నలిస్టు ఎటువంటి ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యక్తిగత దాడులు చేస్తున్నారు, కూడా ఇష్టం మాట్లాడుతూ ఉన్నారు. మేమే మాట్లాడలేదు రాజేంద్ర గారు. రాజేంద్ర గారు సార్, ఈ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సెషన్స్కి వైసీపీ హాజరయ్యింది, తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభం అయ్యాకే మానేసింది. అంతకుముందు ఉన్నది వైసీపీ కదా. ఇంకొకటి, ఆ రోజునే మంత్రివర్గంలోకి వాళ్ళని తీసుకున్న రోజునో లేదా మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన రోజునే మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి ఆగిపోతే ఆ రోజు నుంచి కంటిన్యూటీ ఉండేది. బట్ తర్వాత కదా కొంత గ్యాప్ తీసుకుని మాట్లాడినప్పుడు సహజంగా విమర్శ వస్తుంది, విమర్శకు ప్రతి విమర్శ చేయడాన్ని ఎవరు తప్పబట్టట్లేదు. కానీ అది వ్యక్తిగతం వైపుకి వెళ్ళి పాలసీ మ్యాటర్ మీద వెళ్లాల్సింది, వ్యక్తిగతం వైపుకి వెళ్ళడాన్ని ఇంకా సమర్థించుకోవాలనుకున్నారు లేదా అది ఆవేశంలో మాట్లాడారు లేదా అక్కడితో వదిలేద్దామంటారా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి మాట్లాడలేదు సబ్జెక్టు మాట్లాడుతూ ఉంటే కొంతమంది విలేకరులు ఆ విధంగా ఈ మరిగి చేసినారు పవన్ కళ్యాణ్ గారిని అటు మాట్లాడినప్పుడు తప్పులు తెలిసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కానీ విమర్శించాలా, రచ్చబెట్టుకోవాలా, లేకపోతే ఆయన్ను కించపరచాలనే ఉద్దేశం ఏ కోసమైనా ఆయన ఉండదు. కానీ దాన్ని పదే పదే వీళ్ళు జనసేనలో అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదు కొత్తగా వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడి ఇచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలు కాదు అవి, ఏదో విలేకరులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుచ్చిగుచ్చి మాట్లాడినప్పుడు అటువంటి ఉందా గట అవునని మాట్లాడి ఉండొచ్చు. నేను ఏమంటానంటే ఖచ్చితంగా ప్రభుత్వంపై దాడి చేయండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజాసేవలో ఉండండి. మీకు పార్టీ లేదు, విధి లేదు, విధానం లేదు, జెండా లేదు, ఎరకు ప్రజల్లో తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 64 మంది ఎమ్మెల్యేలుగా సీనియర్ నాయకుడుగా చిన్న వయసైనా సీనియర్ నాయకుడు, 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 5 లక్షల 75 వేల మెజార్టీతో ఎంపీగా గెలిచిన వ్యక్తి, 75 వేల మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు కొడుకు మాదిరిగా ఎమ్మెల్సీ ఇచ్చి దొడ్డిదారిన మంత్రి పదవి కాలేదు. రైట్. ఒక్క నిమిషం, ఏమంటారు శ్రీనివాస్ గారు? సార్, ఇందులో చెప్పడానికి ఏం లేదు సార్. వ్యక్తిగతంగా ఇది ఎంత డైవర్ట్ చేయడానికి తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో ఏమీ అనిపించలేదండి ఇప్పటి వరకు. రైట్, ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం. రాజేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజేష్ గారు చెప్పండి. సాయి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి.
రాజేష్ గారు చెప్పండి. సాయి గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, నిన్న అంత ఘోరమైన విమర్శలు, అంత ఘాటుగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తే ఈరోజు తెలియక మాట్లాడారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు అనేది కామన్ అండి, కానీ అది హలో చెప్పండి చెప్పండి సాయి గారు చెప్పండి చెప్పండి రాజేష్ గారు చెప్పండి. మీకు రాజకీయాల్లో విమర్శలు అనేది కామన్ అండి, కానీ ఒక సాధారణ కార్యకర్తలో నాయకులు ఇలాంటి విమర్శలు చేస్తే వాళ్ళకి సరిచెప్పాల్సిన అధికారం ప్రతిపక్ష పార్టీ నాయకుడై నుండి ఆయన ఇంత దిగజారడాన్ని అది ఎలా ఎలా లెక్కించాలో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారి జీవితం తెలిసిన పుస్తకం లాంటిదండి. ఆయన గురించి ప్రజలందరూ తెలుసు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు విశదీకరించి చెప్పాల్సినంత అవసరం లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా అధికార పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ విమర్శించారా? ఏ రోజు విమర్శించాల? ఎందుకంటే ఆయన ఆయనకి ఇది ఇదున్న నాయకుడు ఆయన. ఇప్పుడు తర్వాత అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ ఇలాంటి చేయకుండా దమ్ముంటే కనుక, ఇలాంటి రాజకీయాలు చేయకుండా దమ్ముంటే వాళ్ళు కరెక్ట్ గా దిగజారుడు వాక్యులకు పాల్పడకుండా చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, లక్ష కోట్లు ఆయన దగ్గర అవినీతి సొమ్ము ఉంది, అది మొత్తం గవర్నమెంట్ లాక్కుంటదని చెప్పారు. ఈ రోజుకి ఒక్క రూపాయి లాక్కున్న దాఖలాలు మీరు ఎక్కడన్నా చూశారా? అక్కడ ఉన్న నాయకులు ఎవరన్నా చూశారా? అది ఇంతవరకు తెచ్చిన పాపం లేదు. తర్వాత చట్టసభల్లో వెళ్ళి అక్కడ ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల మీద మాట్లాడండి అయ్యా అంటే, అవన్నీ వదిలేసి మేము పాదయాత్రలు చేస్తాం, మేము రోడ్ల అమ్మడు తిరుగుతాం అనే మాటలు మాట్లాడుతున్నారే తప్ప, ఇప్పుడు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి ప్రజలు అక్కడికి పంపించింది దేనికి? అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో కూడా అధికార పార్టీ వారు ప్రతిపక్ష పార్టీ వారికి కలిపి పై పైకి మబ్బులో పెట్టినట్టుగా, లోపల ఏదైతే ఒక కుంభకోణం జరిగితే పర్సంటేజ్ ఇచ్చినట్లుగా, ఒక 15% ఇచ్చినట్టుగా తీసుకుని వీళ్ళంతా ప్రజలను మభ్య పెడుతున్నారే తప్ప ఏ ఒక్క విషయం కూడా క్లారిటీ ఉన్నట్లు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రాజేష్ గారు. ఇంకోటి ఇంకా మన పెద్దలు ఏదో మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి దగ్గర సరైన అవగాహన ఉన్నలాగా కనపడలేదు. ఆయనకి దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళకి పరిపక్వత లేదన్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా యోధులు లాంటి వాళ్ళు, అందరిలాగా మేము ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళం కాదు. మీకు 2019లో తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలా చేస్తారు, ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది మీరు చూస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రాజేష్ గారు. అనిల్ విజయవాడ నుంచి ఫోన్లలో ఉన్నారు. అనిల్ గారు చెప్పండి. అనిల్ గారు, అనిల్ నా మాట మీకు వినబడుతుందా? హలో అనిల్ గారు, మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే చెప్పండి. సార్ నమస్తే. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ అలా మాట్లాడుతున్నారు కానీ వినబడుతుంది సార్. మీరు టీవీలో వింటూ కాకుండా నేరుగా ఫోన్ లో మాట్లాడండి, చెప్పండి. అవును సార్, ఇప్పుడు కరెక్టే కావాలట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది జనానికి తెలియని విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఆ బంధుకి ఎవరు రాలేదని చెప్పి ప్రెస్ టేషన్ లో మాట్లాడారే కానీ కావాలని మాట్లాడింది మాత్రం అయితే కాదు, అది మాత్రం వాస్తవం ఉంది. కాకపోతే పల్లెటూరులో ఇవన్నీ పట్టించుకోరండి. పల్లెటూరులో ఏంటంటే ఇప్పుడు జనానికి తెలిసిన విషయాలే కాబట్టి ఈ పల్లెటూరులో ఇవి ఇట్లా ఇవి ఇట్లా తెలుసుకుంటారే తప్ప ఈ జనాల్లో తీసుకొచ్చే వాళ్ళు కూడా మీ పొరపాటు అండి. ఎందుకంటే జనాలు పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే అందరికి ముందుగా తెలిసిన విషయాలు కాబట్టి ఇవన్నీ పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే నిన్న బంధుకి వచ్చేసి వాళ్ళు సమాధానం చెప్పకోకుండా ఏమి లేకోకుండా వాళ్ళు ఎక్కువైతే మేము రావట్లేదు, మమ్మల్ని తెలవలేదు, ఇవన్నీ మొన్న ప్రతి ఇంట్లో ఆల్రెడీ అందరూ ఇవ్వాలి పప్పు అని చెప్పి చెప్పారు. చెప్పినా కూడా వీళ్ళు చెప్పకుండా లేకుండా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అలా పోలీసులు పెట్టి ఇబ్బంది పెట్టడం వల్ల ఆ ప్రత్యేక. థ్యాంక్ యూ అనిల్ గారు. విఠల్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. విఠల్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి విఠల్ గారు. చెప్పండి, నేరుగా ఫోన్ లో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్ జగన్ గారు మాట్లాడింది 100కి 100 కాళ్ళు తప్పేనండి. రైట్. హలో చెప్పండి. మీరు టీవీలో వింటూ కాకుండా నేరుగా ఫోన్ లో మాట్లాడండి, చెప్పండి. జగన్ గారు మాట్లాడింది 100కి 100 కాళ్ళు తప్పేనండి. ఓకే. హలో విఠల్ గారు, మీరు మాట్లాడేది వినబడుతోంది మాకు. మీరు టీవీలో వింటూ మాట్లాడడం వల్ల గ్యాప్ వస్తుంది, నేరుగా మాట్లాడండి.
రైట్. రవిచంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రవిచంద్ర గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. హలో రవిచంద్ర గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నేను కోరమాంలా. ఓకే చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతినిధులు ఉంటారు కదా. హలో చెప్పండి రవిచంద్ర గారు. సార్ వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఉంటారు కదా సార్. ఓకే. వాళ్ళని కొంచెం ఎక్స్పర్ట్స్ పిలుస్తాను సార్, చాలా వీక్ వాళ్ళని పిలుస్తాను మీరు. అంటే పార్టీ తరఫున ఎవరు పేర్లు ఇస్తే వాళ్ళదే పెడతాం కదా, పార్టీకి ఆయన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ అయినప్పుడు ఏం చేసేది కూడా పర్సనల్ ఏం చేస్తారు అది కాదు. ఆడ మాట్లాడేదానికి మేము కూడా 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండాలి. రైట్ రైట్ రాజేంద్ర గారు, మీరు మీరు మాట్లాడచ్చు, మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. రైట్ రవిచంద్ర గారు చెప్పండి. తెలుసు, నేను నా సజెషన్ సార్, ఎందుకంటే మీరు ఎదుటలను డిఫెండ్ చేయాల్సింది, అది బాధేస్తుంది మాకు. రైట్ అండి, మీరు అది వైసీపీకి కూడా చెప్పండి, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వస్తామంటే మాకు కూడా హాయి కదా మాట్లాడడానికి. వాళ్ళు రానప్పుడు ఎవరు ఉంటే వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్ అసెంబ్లీకి పోలేదు. రైట్ అండి, మళ్ళీ దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు సార్. రైట్, ఎప్పుడు డిఫెండ్ చేయలే ఆయన. థ్యాంక్ యూ రవిచంద్ర గారు. రాంబాబు ఫోన్ లైన్లో ఉన్నారు. రాంబాబు గారు చెప్పండి. రాంబాబు గారు, నా మాట వినపడుతుంది మీకు? చెప్పండి. సార్, ఇప్పుడు అంటున్న పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ పారిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. అదే జగన్ ఎమ్మెల్యేలను కొనుక్కున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మర్చించారండి? అది సబబేనా? హలో, అందుకని ఇలా విమర్శించారంటారా? అందుకని కాదండి, మామూలుగా పవన్ కళ్యాణ్ మామూలుగా టీడీపీతో పొల్యూట్ అయిపోయాడు. ఇప్పుడు వచ్చేసి అప్పుడు టీడీపీని గెలిపించమని చెప్పేసి అప్పుడు చెప్పాడు, ఇప్పుడు తప్పైపోయింది, మళ్ళీ ఇంకోసారి అబద్ధాలు చెప్పేసి ప్రజలు మళ్ళీ మోసగించడానికి తయారైపోయాడు. రైట్, అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఎందుకు అంటే ఆ కారణంగా ఇప్పుడు ఇలాగ వ్యక్తిగతంగా విమర్శించవచ్చు అంటారా? వ్యక్తిగతంగా అంటే మనిషికి కూడా కొంచెం క్రెడిబిలిటీ ఉండాలండి, మనిషికి కూడా కొంచెం వాల్యూస్ ఉండాలి సమాజంలో. అలా అని చెప్పేసి ఏ తప్పులు అంటే తప్పులు చేసి ఇప్పుడు 4 మంటలు చేసినట్టు కూడా వచ్చేసి ఏదో చేస్తామని చెప్పేసి నమ్మేయాలా? అంటే ఇప్పుడు మడ్రలు కాదు కదా, పెళ్లి మడ్ర అవుతుందా? పెళ్లి మడ్ర అవుతుందా? మడ్ర అయ్యేది కాదండి, అదేనండి. కొంచెం విలువలు ఉండాలండి, ఒక వస్తే విలువలు ఉండాలి. రైట్, ఆయన అభిప్రాయం అది వినండి. థ్యాంక్ యూ రాంబాబు గారు. నరసింహారావు ఫోన్ లైన్లో ఉన్నారు. నరసింహారావు గారు చెప్పండి. సార్ నరసింహారావు గారు చెప్పండి. హలో సార్ నరసింహారావు గారు చెప్పండి. అది కాదు సార్, జగన్ గారు నిన్న అన్న మాట తప్పే కాదంటలేదు. అదే సార్ చెప్తున్నా. నమస్తే సార్. నమస్తే చెప్పండి చెప్పండి. నిన్న జగన్ గారు మాట్లాడిన మాట తప్పే. రైట్, తప్పేనండి, నిన్న జగన్ గారు మాట్లాడిన మాట తప్పే. ఓకే, కాదంటల్లా, దానికి అంత చేయాల్సిన అవసరం లే. టీవీలు మోస్తా నిన్న దానికి ఈ రోజు వరకు దాకా అదే చూపించి వాళ్ళ కార్యకర్తలు ఎవరు మాట్లాడితే ఎవరు చర్చించరండి, అధ్యక్షుడు మాట్లాడటం వల్ల వచ్చిన చర్చ. రోషం సార్, ఇదే రోషం పరిటాల రవి చేసినప్పుడు ఏమైంది? అప్పుడు కూడా చర్చ జరిగితేనే కదా మీకు తెలిసింది. పరిటాల రవి గారు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నదండి, ఏం చేసిందండి? దాని గురించి ఆయన ఆన్సర్ చెప్పారు, అప్పుడు చర్చ నడిచిందండి, మీరు మర్చిపోయినట్టున్నారు. హలో, రైట్, థ్యాంక్ యూ అండి నరసింహారావు గారు. సాయి కళ్యాణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాయి కళ్యాణ్ గారు చెప్పండి. సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం కోర్టుకి ఎందుకు వెళ్తున్నారండి చెప్పండి. ఇప్పుడు మీరు ప్రశ్నోత్తరాలు కాదు కదా మనం, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జనసేన అవసరపడిద్దండి జగన్మోహన్ రెడ్డి గారికి, వారు ఎందుకండి ఈ విమర్శలు? అంటే వ్యక్తిగత విమర్శలు మానుకోమని ఇతనా చంద్రబాబు గారిని అయితే మిమ్మల్ని కాల్చిపడేయండి అని అనొచ్చు. ఈ రోజు మరి ఆ రోజు అనకూడదని ఈ రోజు ఎందుకంటున్నారండి నేను? అంటే అవసరపడుద్ది కాబట్టి ఆగమంటారా? వైసీపీకి అప్పుడు జనసేనతో అవసరపడుద్దని మీరు నమ్ముతున్నారా? పడొచ్చు ఖచ్చితంగా, మనం కర్ణాటకలో చూసాం కదండి, ఖచ్చితంగా ఒక 30-40 సీట్లు ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా అవసరపడతారు. కాబట్టి ఇద్దరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండమంటారు మీరు? ఓకే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ప్రసాద్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి. హలో ప్రసాద్ గారు చెప్పండి. పార్టీ అధ్యక్షుడు అయింది జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా తప్పండి. రైట్, అలాగే అసెంబ్లీని ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో, ప్రజలు ఆ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు అసెంబ్లీలో పోరాడాలి, కావాలంటే పాదయాత్ర కూడా చేసుకోవాలి అధ్యక్షులు గారు. రైట్, కానీ మీరు పాదయాత్ర చేస్తూ అసెంబ్లీలో వదిలేశారంటే 2004 నుంచి 2009 వరకు ఎంతో మంది టీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే అండి, రాజశేఖర రెడ్డి గారు తన పార్టీలో సంపాదించారు.
అప్పుడు అప్పుడు కూడా వ్యతిరేకిస్తారు. మనం వ్యతిరేకిస్తారంటే కేవలం టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకుంటేనే వ్యతిరేక రాజశేఖర రెడ్డి తీసుకుంటే మాత్రం అది కరెక్ట్ అని మాత్రం రానివ్వండి. రైట్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైనల్ గా ఇక్కడ మీ పార్టీకి సంబంధించి, ఒకటి ఇప్పుడు జగన్ని విమర్శ చేస్తున్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ కార్యకర్తలు కానీ జగన్ కుటుంబానికి సంబంధించి వాళ్ళ సోదరికి సంబంధించి తీవ్రమైనటువంటి పరుష పదజాలాలతో కూడిన పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ హుందాతనంగా విమర్శ అనేటువంటిది ఒకవైపే ఉండాలా, రెండు వైపులా ఉండాలా? అది అన్ని వైపులా ఉండాలండి. అది అది అందరికీ ఒక వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని అన్నారని, రేపు చంద్రబాబు అన్నారని, జగన్ అన్నారని, వ్యక్తిగత విమర్శలు అనేది రాజకీయ కోణాల్లో వచ్చిన రాజకీయాలు మాట్లాడుకుంటే సబబు, కానీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత స్థాయి దాడులు అనేది ఎవరు చేసిన పవన్ కళ్యాణ్ మీద జగన్ది తప్పు పడుతున్నప్పుడు మీ క్యాడర్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జగన్ సోదరి గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా ఆపమంటారా, దీనికి ప్రతిగా తప్పేం లేదంటారా? సార్ ముందు తిట్టినోండి, బుద్ధుడిలాగా కొంతకాలం భరించామండి. కత్తి మహేష్ని ఏ రోజైతే ఎంకరేజ్ చేశారో ఆ రోజున చాలా అడిగింది. అక్కడ నుంచి ఇది ఎప్పుడైతే ఇష్యూస్ గురించి డిబేట్ అప్పుడు కూడా దాన్ని కూడా సమర్థించలేదు కదా. ఎవరు ఇక్కడ ఇప్పుడు ఇవాళ రోజున మనం అవతలది తప్పు పట్టేటప్పుడు మనం కూడా అదే రకమైనటువంటి బాధ్యతతో ఉండాలంటారా, బాధ్యత వన్ సైడే ఉండాలంటారా? బాధ్యత ఇరు అందరి వైపు ఉండాలండి, ఒక్కళ్ళ దగ్గర, నా వైపు, మీ వైపు, మిగతా పార్టీల వైపు, అన్ని వైపులో ఉండాలండి. రైట్, ఏమంటారు ఇక్కడ చివరికి ఎట్లాగైపోయిందంటే, ఇంతవరకు హోదా హోదా తర్వాత ఎవరిని ఎవరు మోసం చేశారు, మోసం పోయారా, మోస పుచ్చుతున్నారా అనేటువంటి దాని మీద చర్చ నడిచింది. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చేసి వ్యక్తిగతమైన వ్యక్తిగతంకి వెళ్ళింది. ఆ వ్యక్తిగతం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఎవరి కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, వాళ్ళకి ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఊహాజనిత ప్రచారాలని ఈవేళ తీసుకొచ్చి తీవ్రమైనటువంటి పరుష పదజాలాలతో వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. దీన్ని జనం హర్షిస్తారా? జనం హర్షించే సమస్య అయితే ఏమి ఉండదండి అక్కడ. అది వారికైతే ఈ రాజకీయ పార్టీల మీద, నాయకుల మీద మనకన్నా కూడా చాలా స్పష్టమైన అభిప్రాయం అయితే ఉంది వారికి. అది రైట్, మధ్యలో మీరేదో మీ స్టేజ్ ఎక్కి మేము డ్రామాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చేయమంటారండి వీళ్ళు. ఎప్పుడో చేయమంటారంటే ఎలక్షన్ ఎలక్షన్స్ వచ్చేదా చేయమంటారు అక్కడ. అది రెండు అంశానికి వచ్చేటప్పటికి, ఈ రోజున మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ముఖ్యంగా మాట్లాడుతున్నాం కాబట్టి, రెండు అంశాలు ఏంటంటే, ఆయన బీజేపీ అది టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఏదో హామీ ఇచ్చారు, రాజ్యసభ ఇవ్వలేకపోయారని చెప్పి అన్నారు. అటువంటి హామీ ఇచ్చి ఆయన దాన్ని నిలబెట్టుకోలేని లేకపోవటం వల్ల చెప్పారు. ఇప్పుడు ఆ టాపిక్ గురించి కాదు కదా, అది ఆ రోజున చర్చ నడిచింది. ఇవాళ సిచ్యుయేషన్ అయితే పర్టికులర్గా అంటే ఆయన అయితే రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను చంద్రబాబు నుంచి బయటకు వచ్చానని ఏం చెప్పలేదు కదా. అది దాన్ని మనం జనాల్లో నేను అనేది అది ట్విస్ట్ చేసుకోవడం ఎలా అయినా చేసుకోవాలి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఇవాళ వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి స్థాయికి వచ్చినప్పుడు దాన్ని సమర్థించుకునేటువంటి కోణం లేదా దాన్ని తప్పు లేదనుకునేటువంటి కోణం వెళ్తే పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దీనికి మన చాణిక్యుడు ఒక చక్కని మాట చెప్తాడండి, ఎవరైనా ఒక వ్యక్తి క్యారెక్టర్ని నాశనం చేసినప్పుడు దానికన్నా కూడా నువ్వు చేసిందంటే ఆ నాశనం చేసిన వ్యక్తి ఉద్దేశాలు ఏంటో గమనించని చెప్పి అంటాడండి అక్కడ. రైట్, ఆ ఉద్దేశాలు ఏంటంటే మనందరికీ రాజకీయ ఉద్దేశాలే, ఇంతకు ముందు ఇంకేం కాదు అక్కడ. అది రైట్, వీళ్ళు స్వార్థ రాజకీయాలను మానుకోకుండా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండా ఈ సమస్యల గురించి పట్టించుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుంటూ ఉంటే అల్టిమేట్గా రాష్ట్రం నష్టపోతుంది అక్కడ. తర్వాత వీరు కూడా ఈ పార్టీలు లేకపోతే నాయకులు కూడా తమ క్యారెక్టర్ని కోల్పోయి చివరికి ప్రజల విశ్వాసం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అక్కడ మీకు. అది రైట్. పద్మ గారు, ఇవాళ రెండు పార్టీలని మీరే నడిపిస్తున్నారు, మీ పార్టీ వెనకుండి నడిపిస్తోంది అనుకుంటున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి వేళ ఈ విమర్శలు ఈ స్థాయికి వచ్చిన ఇప్పుడు మీ ఇద్దరు వాళ్ళిద్దరు మీ మాట ఏమైనా వింటున్నారా వింటలేదా, లేకపోతే ఈ మాటలు కూడా మీరు చెప్తే అంటున్నారా వాళ్ళు? ఒకవేళ మేము నడిపిస్తూ ఉంటే మాకున్న క్రమశిక్షణతోనే వాళ్ళు కూడా మెలగాల్సి ఉండేది. ఇవాళ ఇద్దరు క్రమశిక్షణ లేదు. ఈరోజు జగన్ అన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఏమని తాటిస్తారని. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంచలూరుడు తీసుకొడతాను అన్నారు. అంటే అది పర్సనల్గా మాట్లాడినట్టే కదా, అంటే అభిమానులు రెచ్చగొట్టినట్టే కదా, అంటే శాంతి భద్రతలకు విఘాతం కల్పించినట్టే కదా. ఒకవేళ అభిమానులు ఎంత మూర్ఖంగా ఆయన మాట్లాడే మాటలను తీసుకుని ఎంత ఏ విధంగా దాడులు చేస్తారనేది మీడియా మీద కూడా హైదరాబాద్లో చేశారు. ఇటు
ఇటువంటి దాడులు మళ్ళీ చేస్తే, వీళ్ళు వెళ్ళి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తే, వైసీపీ వాళ్ళు వచ్చి మళ్ళీ జనసేన మీద దాడి చేస్తే, ఈ పాపం ఎవరిది? ఇద్దరిది కాదా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బీజేపీ చూపించిన సిద్ధాంతంలో నడవాలి అనుకుంటే అదే క్రమశిక్షణతో కూడా నడవాలి. మేము నడిపించట్లేదు. ఒకవేళ నడిపించండి, మోసం చేయాలి మీరండి, మీరు నమ్మించి మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఏ మాట అన్నామో అదే ఉంది. అది చాలా పెద్ద టాపిక్ జరిగేసింది. ఇక్కడ మా బీజేపీ స్టాండ్ ఏంటన్నారంటే, మేమేమి ఎవరిని నడిపించట్లేదు, నడిపిస్తే వాళ్ళు క్రమశిక్షణతో ఇంటర్ఫీర్ అవుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఇప్పుడు జగన్ గారు అన్నది తప్పే, ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఓకే మీరు అనడం తప్పు, మేము అనగలం అక్కడ వరకు, ఓకే తాట తీస్తా, పంచిలోడు తీసుకొడతా. లాంగ్వేజ్ అనేది కొంచెం మార్చుకోవాలి. నిజంగా ఆయనకి పరిపక్వత అనేది ఇంకా రాలేదు. అది ఎప్పుడు వస్తుందో మరి. నిజంగా ఆ రోజు సక్సెస్ అయిపోయింది. ఆయన తాట తీస్తానని చెప్పి గతంలో ఈ తెలంగాణ నాయకులు కూడా అన్నారండి. అన్న తర్వాత మళ్ళీ వెళ్ళి కేసీఆర్తో వెళ్ళి కూర్చొని ఆయన సంభాషణ జరిపారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పట్టించుకోకర్లేదండి. ఉంచాల్సిందండి. అంటే ఈ వ్యక్తిగత విమర్శలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరు జగన్ మీద, వ్యక్తిగత జీవితం మీద, రోజా మీద, వీళ్ళందరి మీద చేస్తున్న రోజుల్లోనే ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు దాన్ని ఆపు ఉండాల్సిందండి. కాదు ఇది కాదు పద్ధతి, మనం ఇలా వద్దు వ్యక్తిగత, అప్పుడంతా వదిలేశారు, తిట్టనివ్వండి అనుకున్నారు. ఈ రోజు ఆయన అనలేదు, కానీ అప్పుడు పెద్ద మనిషిగా చెప్పాలండి. ఆయన అనక్కర్ల. ఇప్పుడు మరి తీసుకెళ్లేదో దిష్టి బొమ్మలు తగలబెట్టడం. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ నాయకుడు, కానీ రాజనీతివేత్త కాదు కదా. రాజకీయ నాయకుడు అంతే. అనంత లక్ష్మి గారు, ఈ వ్యవహారం వచ్చిన తర్వాత ఇది మీ పార్టీకి ఫెచ్చింగ్ అవుతుంది అనుకున్నారా? వీళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల మీ పార్టీ నష్టపోతుంది అనుకుంటున్నారా? అనంతలక్ష్మి గారు, అనంతలక్ష్మి గారు, నా మాట వినబడుతోందా మీకు? సాయి గారు, వాళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల పార్టీ నష్టపోవడం అనేది ప్రజలకే న్యాయం చేయలేని పక్షంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు, వాళ్ళు వ్యక్తిగత దోషణ పోతూ ప్రజలనే పక్కన పెట్టేసిన వాళ్ళు, రేపొద్దున వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? సాయి గారు వినిపిస్తుంది సార్? చెప్పండి చెప్పండి. వినిపిస్తుంది సార్? చెప్పండి చెప్పండి. సాయి గారు వినిపిస్తుంది సార్? రైట్, చెప్పండి. హలో సాయి గారు వినిపిస్తుందండి? వినబడుతుంది. అనంతలక్ష్మి గారు చెప్పండి, ఈ వేళ ఈ పరిణామం మీకు ప్రయోజనమా నష్టమా? సాయి గారు వినిపిస్తుందా? ప్రజలకు న్యాయం చేయలేని రాజకీయ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారో తప్పితే, ప్రజల కోసం పోరాడే రాజకీయ నాయకుల్లా అయితే వాళ్ళు కనిపించట్లేదు. వినిపిస్తుంది సార్? చెప్పండి చెప్పండి. వాళ్ళు కొట్టుకుంటే మాకేం ప్రయోజనం కలుగుతుంది సార్? వాళ్ళు ఏమైనా ప్రజలకి న్యాయం చేసే రాజకీయ నాయకుల, వ్యక్తిగత దోషణ పోయే రాజకీయ నాయకులు తప్పితే వాళ్ళ వల్ల మాకే ఒరుగుతుంది చెప్పండి. మా అభివృద్ధి, మా పథకం, మా యొక్క రాజకీయ నాయకుడు ఒక అభివృద్ధి పదంలో నడుస్తున్న వ్యక్తిగా మేము ఏ విధంగా ప్రజలు నడిపించుకోవాలో అటువంటి విధంలో మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నడిపిస్తున్నారు. కనుకే ఒక అధినేత ఎలా ఉండాలో అధినేతను బట్టే కార్యకర్త వస్తాడు తప్పితే, అధినేత మాట తుల్లితే గనక ఆ కార్యకర్తలు ఇంకెలా ఉంటారో, ఆ రాజకీయ నాయకులు ఇంకెలా ఉంటారో ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. కనుక వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా వ్యక్తిగత దోషం చేసుకుంటారో కానీ ప్రజలకైతే న్యాయం చేసే పక్షంలో లేరని ఈరోజు మరొకసారి మాకు అర్థమైంది. కనుక ఈరోజు మా తెలుగుదేశం పార్టీకి ఏమి డోకా లేదండి, తిరుగులేదు. 5 కోట్ల ఆంధ్రులు తెలుగుదేశంతోనే ఉన్నారు కూడా. అటువంటి నాయకులు గొప్పో లేకపోతే అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడు గొప్పో అందరూ చూస్తున్నారు. ఓట్లేసి ఎన్నుకొని అసెంబ్లీలో కూర్చొని మా కోసం పోరాడరా బాబు అంటుంటే రోడ్లెక్కి మేము అగో మీకోసం వస్తున్నానని చెప్పే నాయకుడు అయితే మాకొద్దండి. ఈరోజు ఏ విధంగా ఆ గవర్నమెంట్ ఏపీ అభివృద్ధి పదం సంక్షేమం నడుస్తుందో ఆ విధంగా మా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీ అందరం పనిచేస్తాం. ఆయన ఏం చెప్తే ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం. మోహన్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. మోహన్ గారు చెప్పండి. హలో మోహన్ గారు చెప్పండి. సార్, సాయి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. మీ వాయిస్ వినపడట్లేదు సార్. ప్రోగ్రామ్ మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడండి మోహన్ గారు, మీ మాట వినపడుతుంది పబ్లిక్ కి. సార్ సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న పార్టీ ఇక్కడ మన పార్టీ రిప్రజెంటేషన్స్ అందరూ వచ్చారు కదా, ప్రతి ఒక్కరు పార్టీని రిప్రజెంట్ చేస్తా వచ్చిన ప్రతి ఒక్కరు వ్యక్తిగత విమర్శలు అన్నవి తప్పనే చెప్తున్నారు ప్రతి ఒక్కరు. అవును, అక్కడ రిప్రజెంట్ చేసినట్టు వచ్చిన వాళ్ళే వ్యక్తిగత విమర్శలు తప్పని చెప్తుంటే, ఒక పార్టీ ఒక పార్టీ అధినేతకు ఎలా మాట్లాడాలా అన్నది కూడా తెలియని విధంగా ఇప్పుడు మన రాజకీయం తయారవుతుందండి. రైట్,
ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను సార్, నేను ఇక్కడ జాబ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటే, ప్రైమ్ మినిస్టర్ దేశంలో ఉన్న 29 స్టేట్లలో 20 స్టేట్స్ కి, ప్రతి స్టేట్ కి వెళ్తా ఉన్నాడు. కానీ ఈ 5 ఇయర్స్ లో మన ఆంధ్రకి ఎన్నిసార్లు వచ్చారు సార్? అలాంటి విషయాలన్నీ వదిలేసి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక స్పెషల్ స్టేటస్ అయితేనేమి, రైల్వే జోన్లు అయితేనేమి, ఎన్ని ఎన్నో ఉంటాయి సార్, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా ఎన్నో వదిలేసి ఒక అధికార ప్రతినిధి ఇలా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు అంటే, ఇప్పుడు నాకు నా పర్సనల్ గా, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు అతను, ఇప్పుడు జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళు అతను జగన్మోహన్ రెడ్డి వచ్చి పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శ చేశాడు. ఇప్పుడు నా, ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు నేనేమనుకుంటాను, నా ఊహలకి నేను వదిలేసుకుంటాను అనమాట. ఇలా అంటున్నాను కదా. థ్యాంక్ యూ మోహన్ గారు. కమల్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. కమల్ గారు చెప్పండి. హాయ్ సాయి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అలాగే అక్కడ కూర్చున్న ప్రజలందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఒక కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి కొడుకులే ముఖ్యమంత్రులు కావాలా అని చెప్పారండి ఆయన స్టేజ్ మీద. మరి ముఖ్యమంత్రి కొడుకులే ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఒక సినిమా హీరో తమ్ముడు సినిమా హీరో కొడుకులు సినిమా హీరోలు అవ్వాలంటే ఆయన ఏం మాట్లాడారండి? ఇంకొకటి, నిన్నగాక మన మేము వీడియో చూసాం, ఒక తల్లి చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తల్లిని రోడ్డు మీద పంపాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి మన ప్రజాస్వామ్యంలో కావాలా అని చెప్పారు. అంటే వాళ్ళ మదర్ వచ్చి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చెప్పారండి ఆ మాట. ఆయన అసలు బాధ్యతగా మాట్లాడారండి. మరి వాళ్ళ తల్లి గురించి వాళ్ళు అలా మాట్లాడినప్పుడు జగన్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాయని ప్రత్యేక హోదా గురించి తెలియదా? మన జాగ్రత్తలు మీరు చూపించట్లేదా టీవీలో, టీవీలలో చూపించట్లేదా? ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా మీరు సాయి గారు మీ ఇండివిజువల్ పోస్ట్ పెడతారు ఫేస్బుక్ లో, మీరు రివ్యూస్ పెడతా ఉంటారు ఇక్కడ దీంట్లో. అలాగే శ్రీ కమల్ గారు, దానికి నున్ను ఇవాళ విమర్శకి, అంటే తల్లిని మాట వినకుండా చేశాడనడానికి నున్ను మిగతా ఇప్పుడు అనుకున్నటువంటి పదాలు ఒకటవుతాయ్యా? అంటే యూజువల్ గా బూతులు తిడితే తప్పు అవుతుంది, కానీ మిగతాది వ్యక్తిగతంగా పాయింట్ మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈయన బాధ్యత రహితమని మాట్లాడతారు, ఈయన ఆయన బాధ్యత రహితం అంటారు. ఇవన్నీ రాజకీయ కోణంలోకి వస్తాయి, కానీ వ్యక్తిగత విమర్శలు కాదు కదా? అదే సార్, అదే సార్. అంటే యూజువల్ గా రైట్. థ్యాంక్ యూ కమల్ గారు. శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే చెప్పండి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు వేరండి, రాజకీయ విమర్శలు వేరు. ఏమండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల, రాజకీయపరమైన విజేతల పట్ల మాత్రమే విమర్శించుకోవాల్సి అంటే వేరొకరికి వ్యక్తిగత జీవితాలను విమర్శించుకోవచ్చు. రైట్. ఏమండి, అది పబ్లిక్ లైఫ్ కాదు, ఇది ఇండివిజువల్ లైఫ్, పర్సనల్ లైఫ్ వేరు. పర్సనల్ లైఫ్ టచ్ చేయడానికి మనకు హక్కు లేదు. రైట్. ఈ సమాజంలో ఏ ఒక్క వ్యక్తి పర్సనల్ లైఫ్ ని ఇంకొక వ్యక్తి టచ్ చేయడానికి సమాజం ఆశిస్తుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక్కడ ఒక దుగ్గరాజ్ గారు, ఈవేళ గతంలో మనం చూస్తే ఈ 94-96 తర్వాత ఎన్టీ రామారావు మరణం తర్వాత రామారావు మీద ఆనాడు టార్గెట్ అంతా కూడా వ్యక్తిగత అంశం మీదకే వెళ్ళింది. ఆ తర్వాత ఆ విమర్శించినటువంటి వాళ్ళు పవర్లోకి వచ్చారు. ఆ తరహా టాక్టీస్ ఏమైనా ఇక్కడ ఉందంటారా? ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరినైనా బదనాము అంటే నేను ఇవాళ ఎన్టీఆర్ గురించి పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, ఆ రోజున ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినే సక్సెస్ అయ్యారు. ఆ విధమైనటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఇక్కడ ఉందంట? ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే కొట్టుకుపోతున్నాం అన్నప్పుడు చిన్న ఇది ఆయుధం దొరికినా పట్టుకుందాం అనేటువంటిది. సో ఈరోజు అతను అందించాడు ఒక వెపన్ కాబట్టి వీళ్ళు అందుకుంటున్నారు. రామారావు కూడా వ్యక్తిగత జీవితంతో, తెలుగుదేశంలో చీలికి వచ్చినటువంటిది రామారావు వ్యక్తిగత జీవితం వల్లే కదా, ఆయన తీసుకున్న పాలసీలను విభేదించి బయటికి రాలేదు. అసలు ఈ ఇష్యూ మీద మేము బయటకు వస్తున్నాం చెప్పలేదు. ఏకైక ఇష్యూ ఆయన లక్ష్మీపార్వతి సంబంధాలు, వాటి గురించే మాట్లాడాడు. ఆవిడ పార్టీలో, ప్రభుత్వంలో అని కూడా అనలే, పార్టీలో జోక్యం చేసుకుంటోంది అన్నారు. పార్టీలో జోక్యం చేసుకుంటే అంశాలను చూపించి రామారావుకి వ్యతిరేకంగా ఉద్యమం తీసుకున్నారు, పార్టీని చీల్చారు. సో ఇక్కడ కూడా మళ్ళీ అలాంటివే. అంటే అలా చీలినప్పుడు
ఆ కారణం మీద అట్లా వ్యక్తిగత విమర్శలు చేసి చీలినందువల్ల ఆ తర్వాత పార్టీ ఇటు పక్కకే వచ్చింది, కంటిన్యూటీ అయ్యింది. పార్టీ రావటం అనేది ఎత్తుగదల మీద అయింది దానికి, అంటే కారణం అయితే అది అయింది కదా ఆ విధంగా. అంటే ఆ రోజున వ్యక్తిగతంగా విమర్శించిన విధానంలో సక్సెస్ అయ్యి తర్వాత గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి అట్లా ఇక్కడ వ్యక్తిగత స్టేజ్ లో అటాక్ చేస్తారా, దానికి పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు అన్న ఉద్దేశం అనుకోవాలి. దానికి పబ్లిక్ ఆ రోజుకి యాక్సెప్ట్ చేశారు, ఈ రోజున దానికి ఎన్టీఆర్ తలుచుకుంటున్నారండి. ఆ రోజు ఏమన్నా ఆవేశంలో చేశారేమో కానీ నిజానికి ఇప్పుడు ఎన్టీఆర్ని తెలుగుదేశం చంద్రబాబు కూడా ఒక దశలో పక్కన పెట్టేద్దాం అనుకున్నాడేమో కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అయినా ప్రజలైనా ఆయన పాలన గురించి కానీ ఆయన మాట్లాడిన తీరు గురించి కానీ ఆయన ఒప్పుకున్నారండి. ఇప్పుడు గెలిచాడు కాబట్టి రేపు ఆయన గెలిచాడు అనుకోండి, పవన్ అధికారంలోకి వచ్చేసాడు అనుకోండి, అంత మాత్రం చేత నీ పెళ్లిళ్ళు చేసుకోవడం సమంజసమే అని ఒక మనం సర్టిఫికెట్ ఇవ్వలేం కదా. లేదా జగన్ వచ్చాడు కాబట్టి ఆ దోపిడీలన్నీ సమంజసమే ప్రజలు ఒప్పుకున్నారు, అవి వేరు ఇవి వేరండి. కాబట్టి ఆ విషయాలు విషయంగానే మాట్లాడుకోండి కానీ అన్ని సాయి గారు, ఇప్పుడు మనకి ప్రజా జీవితంలో ఉండే నాయకుల క్యారెక్టర్ కూడా అది క్లీన్గా అంటే పరిశుద్ధంగా ఉండటం అనేది చాలా చాలా అవసరం. జనరల్గా మన భారతీయ సమాజం అటువంటి ఆశిస్తుంది కూడా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు రామాయణంలో రాముడి పాత్ర ఇప్పటికీ సజీవంగా ఎందుకు ఉంది, ఆయన మన దేవుడికి ఎందుకు కొలుస్తున్నాం అంటే ఆయన క్యారెక్టర్ అండి. ఎక్కడ కూడా మచ్చలేని ఒక క్యారెక్టర్ ఉండటం వల్లనే మనం ఈరోజు గుర్తుంచుకుందాం మనం. అంటే మన భారతీయ సమాజం అక్కడ సరే అది తిరిగి తిరగచ్చండి, అక్కడ అది సరే దేవుడికి కొలుస్తున్నాం మనం ఈ రోజు కూడా మనం అక్కడ ఎందుకంటే ఆయన ట్యాక్టిస్ ఆయన ఉన్నాయి కాబట్టి కొలుస్తున్నాం అక్కడ. అది కొన్ని విషయాల్లో ఆయన సొసైటీకి ఆదర్శం అనిపిస్తుంది ఆయన ఆ రోజున పరిస్థితులను బట్టి. కాబట్టి ఈ నాయకులు తప్పనిసరిగా వారి క్యారెక్టర్ను కూడా పరిశుద్ధంగా ఉంచుకోవడం అనేది చాలా చాలా అవసరం. లేకపోతే ఈ సమాజం లేకపోతే ఈ ప్రజలు కూడా కొంచెం డిసప్పాయింట్ గురయ్యే అవకాశం కూడా ఉంటుందండి అక్కడ. అది అంటే ఇది అమెరికన్ భావన కూడా ఇదేనండి, వాళ్ళు ఎన్ని వేషాలు వేస్తుంటారో బయట సమాజంలో చూస్తాం కానీ క్లింటన్ అనేవాడు పెద్ద గొడవ అయిపోయింది. యాక్చువల్గా సమాజంలో వాళ్ళు ఉండాలి అనేటువంటిది మాత్రం అమెరికన్స్ కూడా అనుకుంటున్నారు, చాలా దేశాలు అనుకుంటున్నారండి. అలాగని ఫ్రెంచ్లో ఏమైంది, అలా పెళ్లి చేసుకున్న ఆయన అయిపోయాడు తనకన్నా టీచర్ చాలా పెద్ద వయసులో గొడవ చేశారు. రైట్. ఇక్కడ శ్రీనివాస్ గారు, రానున్న రోజుల్లో రాజకీయంగానే ఉంటుందా లేకపోతే ఇదే ధోరణి కంటిన్యూ అవుతాయి అంటారా? మేమైతే రాజకీయం రాజకీయంలాగానే చేద్దామని కొత్త పందానికి అడుగుపెట్టి జనసేనని కొత్తగా రాజకీయంగా నడుపుదామని మేము మా సిద్ధాంతాలకి విరుద్ధంగా మేము వెళ్ళామండి. మా సిద్ధాంతాలకి కొత్త దారాన్ని తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నామండి. మిగతా వాళ్ళు ఇదే రాజకీయాలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ని కలిపినట్టు భూస్థాపితం చేస్తారు తప్ప ఇవి హర్షించే రాజకీయాలు అయితే కావండి. భవిష్యత్తు మీ నాయకుడు భాష తగ్గుతుందంటారా? భాష అంటే మా నాయకుడు వాళ్ళని కొట్టండి వీళ్ళని తిట్టండి అని ఎప్పుడు ఏనాడు చెప్పలేదు. అవినీతి పరుల్ని రాష్ట్ర ప్రజల్ని మోసనం చేసే వాళ్ళని సామాన్యుడి భాషలో వచ్చేపాటికి సామాన్యుడికి అర్థం కావాలంటే ఆ భాషే వాడతారండి. అంటే అలా అని చెప్పి అలా సమర్థించుకోండి, జగన్ కూడా సమర్థించుకునే అవకాశం ఇన్ని రోజులు కాదు కదండి. జగన్ కూడా ఒక సామాన్య మనిషిలాగా మాట్లాడాడు. సామాన్య మనిషిలాగా వ్యక్తిగత విమర్శ, వ్యక్తిగత విమర్శలు వేరు. మేము చెప్పేది అదేనండి, వ్యక్తిగత విమర్శలు వేరు. మీరు చెప్పే తాట కేసీఆర్ అయితే ఆంధ్ర తెలంగాణ అప్పుడు పచ్చి బూతులు తిట్టాడు, మనంతా తిట్టాడు. అయినా కూడా తిట్లు పడి మెలకొండ కూర్చున్నారు కదా నాయకులు. ఆ రోజు లేని పౌరుషం ఈ రోజు వచ్చిందంటారా? మీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కేసీఆర్ దగ్గర ఎందుకు మళ్ళీ సారీ అండి అని ఎందుకు చెప్పుకున్నారు? సారీ చెప్పలేదండి. సంజయ్ ఎందుకు ఇచ్చుకున్నారు? అదే మోడీ గారిని చంద్రబాబు గారు హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వను అంటే తర్వాత ఆయన వెళ్ళి ఈయన వచ్చాడంటే వీళ్ళు కాళ్ళు పట్టుకున్నట్ట మీ దృష్టిలో కాదు కదండి. చెప్తున్నారు అది ఎక్కడ వరకు న్యాయం అని చెప్తున్నాం మేము. మేమైతే శ్రీనివాస్ గారు, ఇక్కడ తాట తీయడము అనేటువంటిది సామాన్య పదం, అయితే వాళ్ళు వాడేది సామాన్య పదం అనేటువంటి కోణంలోకి డిఫెండ్ చేసుకోవడం. అనంతలక్ష్మి గారు చెప్పండి, చెప్పండి అనంతలక్ష్మి గారు. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు మా నాయకుడు అని చెప్పుకున్నారు. మా నాయకుడు కరెక్ట్గా ఉన్నారు, మేము ఇలా చేయమని అన్నప్పుడు ఇంకా ఆ వ్యక్తిగత దోషులప్పుడే అక్కడ ఆగిపోవచ్చు కదా సార్. తాట తీస్తాము, తరిమి కొడతాము,
ఇంకా చంద్రబాబు నాయుడు గారు విజయ రాజకీయం రాయలేదు, రాజ్యాంగం రాయలేదు అని అంటాం ఎందుకు సార్? అంతే రాజ్యాంగం రాయాల్సింది అంబేద్కర్ అందరికీ, చంద్రబాబు అవసరమైతే మా రాజ్యాంగాన్ని స్వతంత్రం తెచ్చారు. పవన్ గారు ఏమంటున్నారు? స్వతంత్రం తెచ్చే స్వతంత్రం కోసం పోరాడు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ స్వతంత్రం కోసం పోరాడింది అని చెప్పినట్టు ఇప్పుడు రాజ్యాంగాన్ని మా చంద్రబాబు నాయుడు గారే గైడెన్స్ ఇచ్చారు. రాయలేదు అని చెప్పారు చెప్తున్నాను. మధ్యలో మళ్ళీ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకొచ్చారండి? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకొచ్చారు మధ్యలో? ఆయన ఏమన్నారు మిమ్మల్ని? బీజేపీ మళ్ళీ వెనక నుంచి ప్రజలు ఎందుకండి పిచ్చి వాళ్ళు చేస్తారు వేరే వాళ్ళు? నేను మీరు తిట్టుకోని పరిపాలన చేస్తుంది. ఏపీని అభివృద్ధి చేసుకోవాలనే వెంకటేష్ గారు నా మాట వినబడుతోందా మీకు? చెప్పండి. పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ వ్యక్తిగత విమర్శలు అవుతున్నారు కదా, ఇది రాంగ్ అండి. యాక్చువల్ గా ఏపీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేయాలి. కానీ మన సెంటర్ తో ఫైట్ చేయాలి కానీ ఇలాంటి కష్టం ఇది బాగాలేదండి. యాక్చువల్ గా రైట్ అండి. థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు. ఫైనల్ గాలు చూద్దాం. శంకర్ మార్కాపర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శంకర్ గారు చెప్పండి. శంకర్ గారు చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మార్క ఇప్పుడు తిట్టుకుంటున్నారు రాష్ట్రంలో నాయకులు ఒకళ్ళని ఒకళ్ళు. ఇప్పుడు తిట్టుకోవడం పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. మీ టీవీ ఛానల్ మొత్తం కూడా వాళ్ళు తిట్టుకుంటే బాగా హైప్ చేస్తారు బాగా అని చెప్పి విషయంగా వాళ్ళు బాగా సరదాగా తీసుకొని తిట్టుకోవడం అన్ని ఛానళ్ళు నిన్న 36 గంటల నుంచి అదే వస్తుంది. అదే విషయంగా వాళ్ళు తిట్టారు ఇది చేశారు. కానీ రాదు నిన్న నిన్న విషయం ఎంత ప్రత్యేక హోదా విషయం, దాని గురించి డిబేట్స్ ఎక్కడ కానీ ఉండవు. దాని గురించి రోజు అసలు చర్చ జరగని రోజు ఎప్పుడైనా ఉందా? ఇదే టాపిక్. శంకర్ గారు, హోదా గురించి చర్చ జరగని రోజు ఏదైనా ఉందంటారా? అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు దీనికి దాన్ని డైవర్ట్ అయినప్పుడే కదా, ఈ డైవర్ట్ అవ్వాలంటారా అవ్వద్దంటారా అన్న ప్రజల ఒపీనియన్ నా నాయకులకి తెలియాలి. అంతేగాని సైలెంట్ కూర్చుంటే దాని వల్ల ఇంకొక టాపిక్ మార్చుకున్నాం అంటే నాయకులు చేసేది రైట్ అయిపోద్ది. అప్పుడు తిట్టుకునే విషయాల గురించి టీవీ లైవ్ క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది సార్? అంటే తిట్టడం రైట్ అవుతుంది అప్పుడు? ఒక నాయకుడు తిట్టడాన్ని సమర్థించుకుంటారా మీరు? తిట్టడాన్ని సమర్థించుకోండి. మరి అప్పుడు అది అది వాళ్ళకి తెలియాలి కదా, చర్చ లేకుండా ఎలా తెలుస్తుంది రైట్ ఆ రాంగ్ అనేది? తిట్టుకుంటే ఒకసారి వీడియో న్యూస్ ద్వారా ఇప్పుడు టీవీలో లైవ్ లో చూపిస్తారు చేస్తారు. ఒక గంట అరగంట 36 గంటల నుంచి 36 గంటల్లో 360 వార్తలు ఉంటాయండి. కేవలం 36 గంటల్లో మీరు ఇది ఒకటే చూసినట్టున్నారు అన్ని ఛానల్లో. అంటే చెడును మాత్రమే చూడటం మీకు అలవాటు అయింది అనుకుంటారు. థ్యాంక్ యూ అండి శ్రీ శంకర్ గారు. ఫైనల్గా రాజేంద్ర గారు, ఈ వేళ ఉన్న రాజకీయ పరిణామాలకి పబ్లిక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇక నుంచి ఈ అంశం ఇక్కడతో క్లోజ్ చేసుకుని మిగతా ప్రజా సంబంధమైన అంశాలలో మీ వాదన ఉంటుందా, లేదు ఇదే తరహా ధోరణి కూడా కొనసాగిస్తూ అవి కూడా చేస్తామంటారా? సారీ, ముగించాలనే చూస్తున్నాం కానీ దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కొంతమంది కావాలని వీళ్ళు కొట్టుకొని అనేసి చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడే అంశం ఏం కాదు, ఇది మాట్లాడని ఉద్దేశం కూడా కాదు. అది నేను చెప్తున్నాను కదా, ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటే మాట్లాడాల్సిన అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందిని ఎన్నో సామాజిక వర్గాలను ఎట్లా మాట్లాడమని చూస్తున్నాము. మత్స్యకారులు మాట్లాడినారు, నాయు బ్రాహ్మణులు తాకు కత్తిరిస్తానని చెప్పినారు, ఎన్నెన్నో మాట్లాడినారు. వ్యక్తిగత దృశ్యంలో చంద్రబాబు కూడా అనేక సార్లు చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు తిట్టుంటారు. ఈ ఎంతమందిని చేసుకున్నారనే ఉద్దేశం కూడా తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, హోంమంత్రి అన్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎన్నో మాట్లాడిన ఆడవాళ్ళని కడుపన్న మా ఫ్యాన్స్ కడుపన్న చేస్తారు, రేపన్న చేస్తారు, అటెండెన్స్ అని మాట్లాడారు. అన్ని అప్పుడు మాటలు వదిలేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి రచ్చ పెట్టాలనేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నారు. కానీ ఈరోజు ఎవరు తెలియని విషయాలు కాదు, తప్పని ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారే ఇలాంటి చేయడం తప్పేం కాదు అనేసి కూడా ఆయన సమర్థిస్తున్నారు. సమర్థించుకుంటే మాకేం నష్టం లేదు, వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు. మాట్లాడాల్సిన అవసరమో లేదు, మేము ఆ విషయాన్ని కూడా మేము ఇంత వదిలేస్తాము. దాన్ని పట్టు. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఫైనల్గా మీరే ఉంటారు, మీరు కూడా వదిలేస్తారే అదే పాయింట్ని పట్టుకుని జనంలోకి వెళ్తారు. మేము ఇదే పాయింట్ని పట్టుకుని జనంలోకి వెళ్ళే రకం అయితే ఈ పార్టీకి ఇంకో రకంగా ఉండేదండి. అలా కాదు, రెండవది రివర్స్ వ్యక్తిగత దాడి, కుటుంబం మీద దాడి, కుటుంబం మీద దాడి కూడా ఆపుతారా లేకపోతే అది ఇలాగే కొనసాగుతుంది? కుటుంబం మీద దాడి ఎవరు ఎవరేమన్నా కూడా విమర్శలు అయితే ప్రతి విమర్శలు చేస్తారు కదండి. కుటుంబాల మీద దాడి, వ్యక్తిగత దాడులు చేయమండి. రైట్, అది ఇక్కడతో ఈ వివాదం ముగుస్తుందా ఇంకా సాగుతుందా? మేము వాళ్ళ వైపు నుంచి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు, మీ వైపు నుండి మీ క్లారిటీ? మా ముందు మొదలెట్టింది వాళ్ళు కదండి. అదేనండి, మీరు ప్రారంభించారు, మీరు కంటిన్యూ చేశారు. ఇది వాళ్ళైతే ముగిద్దాం అంటున్నారు, మీరు ముగిస్తారా కొనసాగిస్తారా? ముగిస్తామండి. రైట్, ఫైనల్ గా పద్మ గారు, రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది అంటారా ఈ ఇక్కడతో ముగుస్తుందని మీకు నమ్మకం వచ్చిందా లేదంటారా? నాకైతే నమ్మకం లేట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్టే అనే విధంగా మూఢనమ్మకంతో ఒక ఇదిగా చేస్తున్నారు అంటే వాళ్ళు నిజంగా మారుతారని అయితే నాకు అనిపించట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఇప్పుడు జగన్ గారి సిస్టర్ని టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా పర్సనల్గా తిట్టడం అంటే నేను తాట తీస్తాని అది ఏ విధంగా మాట్లాడడం ఎంతవరకు సంబంధించి అది వాళ్ళు తెలుసుకోవట్లే. ఎదుటి వాళ్ళు చేసింది ముగిస్తామని తర్వాత మనం చూడాలి. ఒకవేళ జరిగితే మాత్రం నిజంగా మారే అందరూ కలిసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడండి, బీజేపీని చూసి క్రమశిక్షణగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోలేదు కానీ అందరూ కలిసి ఒక మాట మీదకి వస్తే బాగుంటుందండి. వ్యక్తిగతంగా వద్దు. ఈ రోజు మమ్మల్ని అనొచ్చు, రేపు మిమ్మల్ని అనొచ్చు, ఇలాంటివి ఏదైనా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాల్సిన ముందు విషయం చెప్పండి. వ్యక్తిగతంగా వద్దు, విమర్శలు వద్దు, మీ విధానాలని ప్రజల్లోకి చెప్పండి. ఇవాళ నుంచైనా అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోండి. పార్టీలు మేము ఇక ఇలాంటి విషయాలు మాట్లాడడం ఏవి కూడా విషయం మాట్లాడడం, జాగ్రత్తగా ఉండి ప్రచారం చేసుకోండి. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు వస్తారు. తమిళనాడులో అండి అన్ని పార్టీలు కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, అలాగే మన స్టేట్లో కూడా అన్ని పార్టీలు కలిసి తీసుకుంటారు అనేది మనం మాట్లాడుతుంటాం. వాళ్ళు కూడా ఇక్కడికి మనకు మళ్ళీనే మాట్లాడతారు. ఫైనల్ గా వచ్చి పార్లమెంట్ లో వచ్చినప్పుడు అందరూ మాకు ఇది కావాలన్న పాయింట్ అడుగుతూ ఉంటారు. కావేరీ జలాలు కూడా ఒక పార్టీని తిడితే మనకు మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ ఎలక్షన్లు వస్తాయి, మనం ఇప్పటి వరకు చేసిన హామీలను నెరవేర్చామా? ఒక పార్టీ కొత్తగా వస్తున్నారు. రాజకీయాల్లో విలువలు లేకపోవటం, విలువలు లేని వ్యక్తులు రాజకీయాలు రావటం అనే దాంతోనే ఈ సమస్య స్టార్ట్ అయిందండి. మీకు అది ఒక మాట చెప్పండి, మనం జనరలైజ్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం వలన చంద్రబాబు హుందాగల నాయకుడు అనేటువంటి వైపుకి వెళ్తుందా రాజకీయం? అట్లా ఉండలేదు, ఎందుకంటే ఆయన కూడా నమ్మే పరిస్థితి ఈ రోజు జనాలు లేదండి. అక్కడ ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు, చేసుకోవచ్చేమో కానండి. అయితే ఈ వ్యక్తిగత ఈ ఇది క్యారెక్టర్ ఇట్లాంటి క్యారెక్టర్ అసాసినేషన్ లేవు, పరిపక్వత కూడిన నాయకుడు అని టీడీపీ జనంలోకి రావడానికి అవకాశం ఏర్పడదంటారాజకీయాల్లో ఒక ఆకర్యాస్త్రంగా వ్యక్తిగత అంశాలను దాన్ని హైలైట్ చేసి ఆ వ్యక్తిత్వ హరణాన్ని చేయడం అనేది ఒక భాగంగా రాజకీయ పార్టీల వ్యూహంగా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు మరీ మరోసారి పునరావృతం అయ్యే అవకాశం ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటే అంటే ఒక మాట నేను అడిగేది ఇక్కడ చర్చ ఇది ఎక్కువగా సాధారణంగా మనం రచ్చబండల చర్చలు లేకపోతే టీ బంకుల చర్చల్లో ఎక్కువగా ఇట్లాంటి పదాల మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ చర్చ ద్వారా కూడా మనం డామినేట్ కావాలన్నటువంటి కోణంలో పొలిటీషియన్స్ కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఆ మాటల్లో ఇలాంటి దాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ ఉంటారా, తిరస్కరించే వాళ్ళు ప్రజాక్షేమం చేయాలనుకున్న నాయకులు ఇలాగా ఉన్నారు, మనం రేపు ఓటేసేది ఇట్టంటాడు కానీ ఆలోచిస్తారు ఏమంటారు అంటే ఈ పబ్లిక్ అలా అనుకుంటారని తెలియక వీళ్ళు మాట్లాడుతున్నారా, వీళ్ళు ఇలా చేస్తున్నారా, లేకపోతే పబ్లిక్ మనం ఏది చేస్తే అది రైట్ అనుకుంటారంట? ఇక్కడ ఏమిటంటే వ్యక్తిగత అంశాల మీద ఉద్రేకపూరితంగా వివరిస్తున్నారు తప్ప వాళ్ళకి తెలుసు ఇట్లా చేయడం డ్యామేజ్ జరుగుతుందని చెప్పి విషయం వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్, మీకు గౌతమ్ రెడ్డి గారు ఒక వాక్య ఒక చిన్న కామెంట్ చేయడంతో ఆ పార్టీ నష్టం ఎంత జరిగింది, తర్వాత ఆ నాయకుడు ఎంత నష్టం జరిగింది. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కానీ ఒక్కోసారి ఏంటంటే ఈ ఈగోస్ ప్రాబ్లం రావటం అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈగో ప్రాబ్లం. జగన్మోహన్ లో భయం కనిపిస్తుంది అంటే భయం అనేలా కాదు, నన్ను దెబ్బ కొట్టడానికి మళ్ళీ వచ్చేది ఈగో కావచ్చు, లేకపోతే భయం కావచ్చు. అంటే ఇక్కడ జగన్
పవన్ ముందుకు వెళ్తా ఉండటం వల్ల తనకొచ్చేటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు దెబ్బతింటుందన్న ఆగ్రహంతో ఇక్కడికి వచ్చారు. మరోసారి తన అవకాశాలు దెబ్బతీస్తున్నారు అనే భావం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టాండ్ లేదు, ఆ ఏ విధంగా ఏదో మాట్లాడే వ్యక్తికి నేనెందుకు సమాధానం చెప్పాలనే విధంగా కూడా ఆయన అని ఉండొచ్చు. అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు యాత్రలు చేస్తానంటారు, 2 రోజులు చేస్తారు, ఏదో కాలు నొప్పి అంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పడుకుంటారు, ఏదో గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆయన కష్టపడలేని వ్యక్తి, ఇప్పుడు ఈయన నాకు చెప్పొచ్చాడా అన్న విధంగా ఆయన చెప్పి ఉండొచ్చు. అంటే శుక్రవారం కోర్టుకి వెళ్ళిపోయి ఎప్పుడో ఒకసారి 12 గంటలు పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యకలాపాలు, ఆయన దూకుడుతనం అనేది జగన్ గారికి కొంత అసౌకర్యంగా ఉంది. ఇది ఈ టీడీపీ కూడా కొంత అన్ని పార్టీలకి ఒక రకం చెప్పాలంటే ఇబ్బందికరంగానే మారిన వ్యవహారం ఉంది అక్కడది. కాబట్టి ఏంటంటే అది ఆయన అనుకోకుండా ఆయన ఎవరో విలేకరి చెప్పడం, దాన్ని రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అక్కడ. అది అల్టిమేట్ గా చెప్తాను చూడండి, మన రాజకీయాలు గోదావరి జిల్లాలో జగన్ కి 0 సీట్లతో ఇవ్వడం వల్ల ఎక్కడైతే పడింది, మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ వల్ల మళ్ళీ అదే దెబ్బ పడిందని ఆ అసహనం పెరిగిపోయి ఆయన మాట. అసహనం అయితే కొంత క్లారిటీగా కనిపిస్తుంది అక్కడ. అయితే ఈ రోజుతో ముగిసే అంశం కాదు, ఈ వ్యక్తిగతమైన అంశాలని వీరు పదే పదే తెర మీద తీసుకొస్తారు, తెచ్చి ఆ వ్యక్తులు నైతికంగా పతనం చేయడానికి, లేదా నైతికంగా వారిని ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం అనేది స్ట్రాటజిక్గా చేస్తారు పార్టీలు, చేస్తాయి. థ్యాంక్ యూ అండి కృష్ణరాజు గారు, దుగ్గరాజు గారు, తుమ్మల పద్మ గారు, శ్రీనివాస్ గారు, అనంత లక్ష్మి గారు, రాజేంద్ర గారు. ఇది పరిస్థితి మొత్తం మీద అయితే రాష్ట్ర రాజకీయాలు అకస్మాత్తుగా హీట్ ఎక్కడానికి కారణమైతే వ్యక్తిగత దాడి. ఈ వ్యక్తిగతంగా తన మీద చేసిన విమర్శలకి జవాబిస్తూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటిది స్పష్టంగా విధానాల పరంగా సిద్ధాంతాల పరంగా పోరాడదామన్నారు. అదే సందర్భంలో తాట తీస్తాం లాంటి మాటలు మరొక వివాదానికి కూడా దారితీస్తున్నాయి. రానున్న రోజుల్లో మాటలు అదుపులో పెట్టుకుని నేతలు మాట్లాడతారా, లేదంటే ఇదే రాజకీయ పరమైనటువంటి వ్యూహం తప్పు లేదంటారా అన్నటువంటిది వాళ్ళు తెలుసుకోవాల్సింది. అదే సందర్భంలో జనం కూడా ఏ విధమైనటువంటి మాటలు తమ నేతల నోట వినాలనుకుంటున్నారన్నటువంటిది కూడా తేలాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో స్వర్గత బిల్లింగ్ మరికాసెప్ట్లో మీద ఉంటుంది. చూస్తూనే ఉండండి AP24x7.